దోషానికే సాధ్యం. అలాగే వ్యాపారాలు చేయాలంటే వైశ్యులకే సొంతం, మిగతా అన్ని కులాలు కూడా వాళ్లకు చాకరీ చేయడానికని ఒక మనుధర్మశాస్త్రం రాశారు అంతకుముందు ఆంగ్లేయులు రాకముందు. దానితోనే కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ భారతదేశం అలా కొందరు బానిసత్వంలో మగ్గిపోయారు. అసలు కొందరు మాట్లాడతారు ఇప్పుడు ఆంగ్లేయులు కింద మనం బానిసత్వంలో ఉన్నాము అని అంటారు చాలామంది, కానీ అది పూర్తిగా నిజం కాదు అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు, అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చారు. మనడొక సైన్స్ పరంగా సైంటిఫిక్ పరంగా వాళ్ళే రోడ్లు వేశారు, వాళ్ళే రైలు మార్గాలు, వాళ్ళే పోస్ట్ ఆఫీసులు, వాళ్ళ కోసమైనా అనుకోండి, కనీసం వాళ్ళ కోసమైనా సరే ఈ విధమైనటువంటి అభివృద్ధులకి తెచ్చారు. అంతవరకు సైన్స్ ఉందా లేదా అన్నంతలా మెనుకు మెనుకు అనేది కొందరు మాత్రమే అక్కడక్కడ శాస్త్రజ్ఞులు, భాస్కరులు, ఆర్యభట్టు అట్లాంటి వాళ్ళు కొందరు అయినా కూడా వాళ్ళని శాస్త్రజ్ఞులుగా గుర్తించలేదు మన దేశం వాళ్ళు. కేవలం మత ప్రాతిపదికపైనే నడిచేది అప్పుడు. మరి వారు వచ్చిన తర్వాతనే అంటే వాళ్ళని నేను మంచివాళ్ళు అని ఎత్తుకుంటలేను నేను, కలిగిందంటే కొంతవరకు వాళ్ళు మనల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశారు. సతీ సహగమనం అనేది దాన్ని చట్టంగా తీసుకొచ్చారు. ఎంత ఘోరం చూడండి, భర్త చనిపోతే భార్యను అదే పాడి కట్టేసి బూడి చేయడమో కాల్ చేయడమో జరుగుతుంది. ఇలాంటి దురాచారాలు చాలా వాళ్ళు మాపు రూపుమాపగలిగారు. ఇంకా ఏమంటున్నారు కొందరంటే ఇంకా ఎక్కువ 100 సంవత్సరాలు ఉంటే అసలు పూర్తిగానే ఈ మూఢాచారాలు పోనేమో అని అనుకుంటున్నారు కొందరు. చట్టాలు చేసి లాభమేమి, దినదినం శాసనాలు చేసి లాభమేమి ఒక పాట ఉంది. చట్టాలు చేస్తున్నారు, శాసనాలు చేస్తున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. చూడండి, 51A(h) ప్రకారం శాస్త్రీయ విద్యా విధానం ప్రతి పాఠశాలలో ప్రవేశపెట్టాలి, ప్రతి కాలేజీలో ప్రవేశపెట్టాలి. మరి ఎక్కడ జరుగుతుంది అది? మొత్తం పుస్తకాలన్నీ కూడా, పాఠ్యాంశాలన్నీ కూడా మత ప్రాతిపదికే ఉన్నాయి, మనం కళ్ళ చూస్తున్నాం. 10వ తరగతిలో రామాయణం మొత్తం పెట్టారు నాన్ డీటెయిల్గా. అంటే ఎందుకు ఈ ఇప్పటి ప్రజలకు, ఇప్పటి సైన్స్కు దానికి సంబంధం ఏంటి? ఒక శాస్త్రజ్ఞుని జీవిత చరిత్ర పెట్టాలండి, ఒక డార్విన్ పెట్టాలి, ఒక ఐన్స్టీన్ పెట్టాలి, ఒక నికోలస్ కోపర్నికస్ పెట్టాలి, దానివల్ల ప్రభావితం అవుతారు విద్యార్థులు. రాముడు ఆదర్శ పురుషుడు అని ప్రారంభిస్తాడు ఆ పాఠంలో. దేనికి ఆదర్శం ఉన్నాడు, దేనికి ఆదర్శంగా ఉన్నాడు ఆయన? అసలు నిజమే జరిగిందా, కల్పితమని కొందరంటారు, అది దాన్ని వక్రీకరించి రాశారని కొందరంటారు, ఆయన ఎక్కువ చేయడానికి లేనిపోని మహత్యాలని అంటగట్టారని కొందరంటారు. ఈ విధమైనటువంటి ప్రచారాలు ఉన్నాయి. అసలు రామాయణాలే 15 ఉన్నాయి. ఒక దాంట్లో రాముడు సీత అన్నచెల్లెలు, రావణుడి బిడ్డ సీత, ఇట్లాంటి రామాయణాలు కూడా మనకు కనిపిస్తాయి. అసలు ఏది నిజమనుకోవాలి? ఒక చరిత్ర అయితే నిజం ఉంటుంది. ఇలాంటి కేవలం కల్పిత కథలతో, ఇలాంటి ఇతిహాసాలతో, ఇలాంటి పురాణ కథలతో మనల్ని పూర్తిగా మన మూఢత్వంలో ఉంచేస్తున్నారు. ఇలాంటి మరి ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజలచే పరిపాలించబడినటువంటి ప్రభుత్వం, ప్రజలు కేవలం నా ఓట్లేసడానికి పనికొస్తారు, ప్రజలు ఇంకేదానికి పనికిరారంటారు వాళ్ళకు. పాలకులు ఏం చేస్తున్నారు? వాడుకుంటున్నారు వీళ్ళని, వాళ్ళని భ్రమలో ముంచేస్తున్నారు, ఆశలు కల్పిస్తున్నారు, ఎన్నెన్నో చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారు. అంటే ఆ వాగ్దానాలు నెరవేర్చకముందే మళ్ళీ ఓట్లకు వస్తున్నారు. పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నాడు, ధనవంతుడు ఇక కోటీశ్వరుడు అవుతున్నాడు, మిలనీర్ అవుతున్నాడు. మరి వాడు ఏం చేయడు, కేవలం సంతకాలతోటి మిలినీర్ కాదు, తాత్కాలికమైన సుఖం, తాత్కాలికమైన వాటి కోసమే రోగిపోయి మరి ఓట్లు వేస్తూ ఉన్నారు. మరి ఓటు విలువ తెలుసుకుంటారు. ఇట్లాంటిది లౌకికవాదం. లౌకికవాదం అంటే మరి ఓ ప్రజాస్వామ్య సంబంధమైన దానికి, అంటే ప్రజలందరూ సమానమే.
చేతబట్టుకున్నప్పుడు మైక్రోఫోన్ ఎలక్షన్ లో అంతా అయ్యే కదా ఉంటది. తలకాయ ఎయిట్ అయింది చెప్పు, ఎవరికి నమస్కారం పెట్టచ్చు, ఎయిట్ అయింది జరగవచ్చు, ఉంచున్న మైక్ నోట్లోనే ఉంటాం. మరి రెండవ రోజు కార్యక్రమం ఈ ప్రజాస్వామ్యం లౌకికవాదం, ఇది మనకి చూడటానికి ఒక పొలిటికల్ టాపిక్ లాగా ఉంటుంది, కానీ నిజానికి ఇది పొలిటికల్ టాపిక్ కాదు, ఇది ఒక సోషల్ టాపిక్, ఒక కల్చరల్ టాపిక్. అందువల్ల మనం రాజకీయాల గురించి మాట్లాడుతున్నాం అనే దానికి ప్రత్యేకంగా లేదు, పాలిటిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడేది లేదు. అయితే మనది ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగం ప్రకటించుకున్న తర్వాత ప్రజాస్వామ్యాన్ని అమలు జరపడం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో మరి ప్రజలు తమను తాము పరిపాలించుకునేటువంటి అవకాశం కల్పించి వయోజనులందరికీ ఓటు హక్కు ఇచ్చి తమ ప్రతినిధులను ఎన్నుకొని వాళ్ళ ద్వారా తమను తాము పరిపాలించుకునేందుకు వీలుగా ఈ ప్రజాస్వామ్య విధానాన్ని భారతదేశం ఆమోదించింది. రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్లు జరుగుతావచ్చని, ప్రభుత్వాలు మారుతావచ్చని, ప్రజలు ఓట్లేస్తూనే ఉన్నారు, ప్రతినిధులు వస్తూనే ఉన్నారు, మారుతూనే ఉన్నారు, పార్టీలు మారుతా వచ్చినాయి, అధికారం మారుతా వస్తూనే ఉంది. దాదాపు మరి 70 సంవత్సరాల పాటు ప్రజాస్వామ్యం అమలు జరుగుతూనే ఉంది. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అబ్రహం లింకన్ ఒక చిన్న ఊళ్ళో అప్పుడు వార్ టైంలో సైనికులు చచ్చిపోతే అబ్రహం లింకన్ ఆహ్వానించారు. ఆహ్వానిస్తే ఆయన చిన్న ఉపన్యాసం అయినా సరే గంటల గంటలు ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు. ఏం చెప్పాలి, ఈ ప్రతి వాక్యాన్ని చూసుకొని మార్చుకొని వరిడింగ్గా మార్చుకుని రిటర్న్గా రాసుకొని చదువుకొని చెప్పి అంత ప్రిపరేషన్గా వచ్చేవాడు. ఆ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ ఉంటే అంతకుముందు ఒక ఆయన మంచి స్పీకర్ వచ్చాడు, లింగనకు ముందు ఒక స్పీకర్ ఉండాలంట, ఆయన దాదాపు 30 గంటల సేపు గల్లా మాట్లాడాడు ఏదన్నా కానీ. తర్వాత ఈయన లేచి మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఈయన ఉపన్యాసం చెప్పాడు, 10 వాక్యాలు ఉండేవి దాంట్లో సంతాప సందేశం ఇవ్వడం కోసం. రాష్ట్రపతి ఆయన అప్పటికి అమెరికా రాష్ట్రపతి చిన్న ఊళ్ళో చిన్న మీటింగ్ వచ్చి 2 నిమిషాల స్పీచ్ ఇచ్చాడు, 2 మినిట్స్ స్పీచ్, 10 నిమిషాల స్పీచ్. ఆ స్పీచ్లో ఆయన దిస్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే వాక్యం చెప్పాడు. ఇవాళ ప్రపంచమంతా కూడా ప్రజాస్వామ్యం అంటే ఏమిటంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి మనం అప్పచెప్పుకుంటున్నాం. నిజానికి ఆయన ఏదో గొప్ప వాక్యాన్ని చెబుతుంటే ఆయనకు లేదు, ఆయనకి అది నచ్చింది చెప్పి వెళ్ళిపోయాడు, ఆయన కూడా అంత అది లేదు. చివరికి ఆ గెటిస్బర్గ్ జరిగిన యుద్ధం, బ్యాటిల్లో చనిపోయిన వాళ్ళు, ఆ గెటిస్బర్గ్ స్పీచ్, ఆయన అంతకుముందు చెప్పిన గంటసేపు మంచి స్పీకర్ మాట్లాడి మొత్తం వరకునే పోయింది. చివరికి ఆ గెటిస్బర్గ్ ఫీల్డ్ బ్యాటిల్లో చనిపోయిన సంతాప సభ దేని గుర్తుందంటే అబ్రహం లింకన్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి ఒక ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి నిర్వచనం చెప్పాడు. కాబట్టి ఆ వాక్యం ఎలా రాజ్యాంగ పుస్తకాల్లో కానీ, సోషల్ పుస్తకాల్లో కానీ, పౌరశాస్త్ర పుస్తకాల్లో కానీ రాసుకొని, డెమోక్రసీ అంటే ఏంటంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద, ఆ వాక్యం పొడుగుగా ఉంటుంది. దిస్ గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే వాక్యం పొడుగు వాక్యాలు, 10 వాక్యాలు, 2 మినిట్స్ స్పీచ్. ఎదురుగా కెమెరా మనిషి వచ్చాడంట ఫోటో దిగడానికి, ఆయన అన్ని సెట్టింగ్ చేసుకునే లోపు ఈ 10 వాక్యాలు చదివి దిగిపోయాడు, ఫోటో ఫోటో దిగాదు. ఆ స్పీచ్ని ఆయన చాలాసార్లు ప్రిపేర్ అయ్యాడంట, ఆ స్పీచ్ని, 2 మినిట్స్ స్పీచ్ని, 10 వాక్యాల స్పీచ్ని చాలా ప్రిపరేషన్ చేసుకొని రాసుకొని చదువుకొని, చదివి ఫ్రెండ్కి వినిపించి కరెక్ట్గా ఉందని చూసుకొని సెక్రటరీకి వినిపించి రిటర్న్గా రాసి, మరి అంత ప్రిపరేషన్తో వచ్చి ప్రతి స్పీచ్ అప్పుడు ప్రిపేర్ అవుతాడు. దానికి పండితుడు ఆయన, లిటరీ మ్యాన్, చాలా పుస్తకాలు చదువుకొని, పద్యాలు చదువుకొని, పోయిటరీ చదువుకొని, మంచి మంచి భాష, మంచి మంచి వాక్యాలు, వాక్య నిర్మాణం అన్నీ తెలిసిన ఆయన. చదువుకోలేదు కానీ చదువుకున్నాడు తర్వాత. మరి అటువంటి లాయర్ బికేమ్ రాష్ట్రపతి అయ్యాడు, దానికి ఆ నిర్వచనం ఇచ్చాడు. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. ఆఫ్ అంటే యొక్క, మన తెలుగు మీనింగ్, ఎవరి యొక్క ప్రభుత్వం ఇది? ప్రజల యొక్క ప్రభుత్వం. బై ద పీపుల్ అంటే ప్రజల చేత, బై ద డా నైఫ్ అంటాం పనిచేసినప్పుడు, ప్రజల చేత నిర్వహించబడే ప్రభుత్వం. ఫర్ ద పీపుల్ అంటే ఎవరి కోసం? ప్రజల కోసం. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రుల్లో, రాష్ట్రపతిలో, మంత్రుల్లో, ముఖ్యమంత్రుల్లో, ఎమ్మెల్యేలను కాదు, ఈ ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అనేది ఎవరిది అంటే ప్రజలదే. ఎవరి కోసం అంటే ప్రజల కోసం. ఎవరు ఏళ్తారంటే, ఎవరు పాలిస్తారంటే ప్రజలే పరిపాలిస్తారు.
ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి ఈ ప్రజాస్వామ్యం అమలు జరగాలంటే గ్రీకు రాజ్యాల్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఎక్కువ మందిని తక్కువ మంది ఉండేవాళ్ళు గ్రీకుల నగర రాజ్యాల్లో. ప్రతి ఇంటి నుంచి, ప్రతి బజార్ నుంచి నలుగురు ముగ్గురు వచ్చి ఒక అసెంబ్లీలో కూర్చొని అందరూ పై ఎక్కువ మంది జనాలు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి చర్చలు చేసుకొని తీర్మానాలు చేసుకొని చట్టాలు చేసుకుని వాళ్ళు అక్కడ డెమోక్రసీ స్టార్ట్ అయింది. ఓటర్కి అందరికి లేకపోవచ్చు అప్పుడు, కానీ డెమోక్రసీ విధానం అట్లా స్టార్ట్ అయింది. ఆ డెమోక్రసీ విధానం క్రమంగా వచ్చి ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ ప్రజాస్వామ్యం అమలు జరగాలని చెప్పి, అమలు జరగాలంటే కోట్లాది మంది ఉన్న కాడ అమలు జరగాలంటే కనీసం 2 లక్షలు 3 లక్షలు ఓటర్లకు ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలా, ఒక ఎంపీని ఎన్నుకోవాలా, వాళ్ళు ప్రజాప్రతినిధులు. ప్రజాప్రతినిధులు అంటే ఎవరంటే పాలకులు కాదు, పాలకులు ప్రజలు కావాలి. ప్రజా ఎమ్మెల్యేలు పాలకులు కాకూడదు, ఎమ్మెల్యేలను ఎన్నుకున్నటువంటి ప్రజలు పాలకులు కావాలి, ఎంపీలను ఎన్నుకున్న ప్రజలు పాలకులు కావాలి. వాళ్ళు ఎవరంటే సెక్రటరీస్ కింద లెక్క, గుమస్తాల కింద లెక్క. ఒక రైతు బిజినెస్ చేస్తే ఒక డిగ్రీ వాడిని గుమస్తాగా పెట్టుకుంటాడు, జీతం ఇస్తాడు. ఎందుకంటే నీకు చదువు లేదు కాబట్టి ఒక డిగ్రీ వాడిని ఒక ఇంజనీర్ని పెట్టుకొని ఒక వ్యవసాయ శాస్త్రవేత్తను పెట్టుకొని జీతం ఇస్తే పని చేయించుకుంటాడు. తన వ్యాపారం తనదే, వ్యవసాయం లాభాలు రావాలని తనకి జీతం ఇస్తాం. ఈ విధంగా ప్రజాపాలన, ప్రజల పాలన, ప్రజల కొరకు పాలన అనేటువంటి ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి ప్రజాస్వామ్య నిర్వచనం ప్రకారం చూసినట్టయితే ఈ రాజ్యం అంత అయిపోయిన తర్వాత ఈసారి ఓటు జాగ్రత్తగా వెళ్తాం, ఈసారి వాడు రాడు, ఇంకొక దొంగ వస్తాడు, ఈసారి ఇంకొకడు వస్తాడు, వాడు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొకడు వస్తాడు. ప్రజలు తమను తాము పరిపాలించుకోవాలంటే ప్రజల కంట్రోల్లో, ప్రజల యొక్క ఆధిపత్యం కింద, ప్రజల యొక్క నియంత్రణ కింద ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండాలి. ప్రజలు తమకు పనికొచ్చే వాళ్ళని, తమ కోసం తమ చెప్పినట్టు చేసేవాళ్ళని ప్రజలు ఎన్నుకోవాలి. ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని పేరు పెట్టాం దీనికి. డెలిగేటరీ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని దీనికి పేరు పెట్టాం. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటే ఈ కుటుంబం తరఫున మనిషిని పంపుతాం పిల్లల్ని చూసి రావడానికి, వాడు వచ్చి నిర్ణయం చేయకూడదు, ఈ అమ్మాయిని చేసుకోండి నిన్న అమ్మాయి ఇట్టుంది 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 అని చెబుతాడు వచ్చి. అంతే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు, ఈ పెళ్లి కొడుకు ఈయన కూటము నిర్ణయం తీసుకోవాలి. ఈయన రిప్రజెంటేటివ్ పోయిన పెద్ద మనిషి అంత, అంతవరకు పెత్తనం చేయకూడదు. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షల్ని, ప్రజల యొక్క అభిప్రాయాలని, ప్రజల యొక్క భావాలని, ప్రజల యొక్క నిర్ణయాలను తీసుకొని శాసనసభకు వెళ్ళి చట్టాలు జయించే వరకే ప్రతినిధుల యొక్క పని. ప్రజలు 5 ఏళ్ల పాటు సంస్థ కూర్చోవడం కాకుండా ఓటేసి నిత్యం ప్రతినిత్యం కూడా ప్రజాపాలన కార్యక్రమాల్లో తమను తాము పరిపాలించుకోవడం కోసం తమ అనుకున్న విషయం చట్టాలకు అయినాయి కాబట్టి ఆ చట్టాలను అమలుపరిచేటప్పుడు కూడా ప్రజలు యాక్టివ్గా ఉండి, క్రియాశీలంగా ఉండి, ప్రేక్షకులుగా కాకుండా యాక్టివ్గా ఉండి ఆ తోడ్లేసేటప్పుడు కానీ, ఇల్లు బిల్డింగ్లు కట్టేటప్పుడు కానీ, లేదా ఇంకొక ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ వాటిని సూపర్వైజ్ చేసుకుంటా, చూసుకుంటా, చెక్ చేసుకుంటా, చెక్ చేయడానికి ఒక మనిషిని పెట్టుకొని, ఇంజనీర్ని పెట్టుకొని ఏదో ఒకటి చేస్తా, దాంట్లో లోపాలను సరి చేసుకోవడానికి ఎప్పటికప్పుడు చెకింగ్ పవర్ మనుషులకు ఉండాలి. 5 ఏళ్లకు ఒకసారి ఓటేసి మన 5 ఏళ్ళకి ఆగేది ప్రజాస్వామ్యం కాదు. ప్రజలు నిత్యము తమ పరిపాలన తాము చేసుకోవాలండి, తమను తాము పరిపాలించుకోవాలంటే ఈ ప్రజాప్రతినిధులకు నిత్యం ఆర్డర్లు వేసే శక్తి ఉండాలి. డెమోక్రసీ అంటే ఎక్కువ మంది ప్రకారమే వేస్తాం, చివరికి ఒక నిర్ణయం చేస్తే తీర్మానం చేస్తాం, తీర్మానం చేసి రిప్రజెంటేటివ్ ఇస్తాం, ఆయన అక్కడికి పోవాలి. కానీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ రాజకీయ పార్టీ ఆ క్యాండిడేట్ని నిర్ణయిస్తుంది. ఆ రాజకీయ పార్టీ ఏమన్నా సమావేశం ఏర్పాటు చేసుకొని క్యాండిడేట్ని పెడుతుందా? 2-3 రోజులు లోపల ఇంట్లో కూర్చొని ఆ ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకుడు ఒకరిద్దరిని హెడ్క్వార్టర్ని పెట్టుకొని వాళ్ళు ఏదో సమాచారం సేకరించి సమాచారం నిర్ణయాలు చేసి రిప్రజెంటేటివ్స్ని పెడుతుంది. మా పార్టీ ఈ మధ్య 58 మంది నుంచో పెట్టామని ప్రజలు నిర్ణయించట్ల ఏ క్యాండిడేట్ ఉండాలనేది, ప్రజల అభిప్రాయాన్ని సేకరిస్తున్నామని చెబుతున్నారు. అంతే, వాళ్ళు చివరికి గెలుపు గుర్రాలని సెలెక్ట్ చేస్తున్నారు. గెలుపు గుర్రాలు ఏం చేస్తున్నాయంటే ప్రజల యొక్క బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి డబ్బిచ్చో, లేకపోతే మందిచ్చో, లేకపోతే ఇంకోటి ఇచ్చో, లేకపోతే స్థలం ఇచ్చో, పొలం ఇచ్చో, ఇల్లిచ్చో, వాకిలిచ్చో, ఏదో ఒకటి చేయలేకపోతే మేము వస్తే ప్రభుత్వానికి ఏమి చేస్తామని హామీలు ఇచ్చి ఆ విధంగా ఓట్లని సంపాదించడం కోసం వాళ్ళు పార్టీలు ప్రణాళికలు వేసి వస్తున్నారు. నిజానికి రాజ్యాంగంలో కానీ మన రాజకీయ విధానంలో కానీ రాజకీయ పార్టీ లేక అవసరం లేదు. ఈ నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల మంది తమ గ్రామాల్లో తమ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకొని వాళ్ళందరూ కూడి ఆ నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రతి నియోజకవర్గంలో ఒక సమావేశం హాల్ ఉండాలి, ఒక అసెంబ్లీ ఉండాలి, ఒక నిర్ణయాక సభ ఉండాలి.
అక్కడికి మా పెద్దలు గ్రామ పెద్దలు మరి గ్రామానికి 5 ముగ్గురు 4 చేరి అక్కడ ఎలక్ట్ అయ్యి గ్రామాలు ఎలక్ట్ అయ్యి ఆ ఊరు పంపుద్ది. ఆ ఊరు అక్కడ పోయి అప్పుడు అక్కడ మన క్యాండిడేట్ ఈయన మన పలానా సుబ్బారావు పలానా వెంకయ్య పలానా పుల్లనయ్య మన క్యాండిడేట్ అతను పెట్టుకుందాం మంచివాడు తెలియగలవాడు మన మాట వింటాడు దోపిడీ చేయడు జేబులు కొట్టడు ఏమి చేయడు సంపాదించడం మనకి డెవలప్మెంట్ ఉపయోగపడతాను చూసి నిర్ణయం చేసుకొని ఆయన పెట్టుకోవాలి. ఒకవేళ క్లాష్ వస్తే సగం మంది వాళ్ళు సగం మంది సుబ్బయ్య పేరు వెంకయ్య పేరు చేయితే డెమోక్రటిక్గా మనం అమెరికాలో కనుక ఒక పార్టీలోని ముందే క్యాండిడేట్ నిర్ణయిస్తున్నారు కదా. రేపు ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎవరు పోటీ చేయాలని దానికి డెమోక్రటిక్ పార్టీ తరఫున రిపబ్లికన్ పార్టీ ఎవరు పోటీ చేయాలని ముందే ఎలక్షన్లో పెట్టుకుంటున్నారు. ఇద్దరు క్యాండిడేట్లు వస్తారు ఇద్దరు క్యాండిడేట్లు ప్రచారం చేసుకుంటారు ఓట్లు వేయించుకుంటారు ఎవరు గెలిస్తే వాళ్ళు రేపు అవతల పార్టీ గెలిచిన ఆయనతో పోటీ చేయాలి. ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలోనే వాళ్ళ రిప్రజెంటేటివ్ ఎవరు అనేది నిర్ణయం కావాలి. అలా జరగట్ల ఢిల్లీలో నిర్ణయాలు అయిపోతున్నాయి అమరావతిలో నిర్ణయాలు అయిపోతున్నాయి హైదరాబాద్లో నిర్ణయాలు అయిపోతున్నాయి హైదరాబాద్ మొత్తం కూడా ఎవరు కోటర్ ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని స్ట్రాటజిక్ పర్సన్స్ కోర్ పీపుల్ కూర్చొని మరి వాళ్ళకి అధికారం ఎట్లా ప్లాన్ చేసుకొని ఏం చేయాలి ఎట్లా చేయాలి డబ్బులు ఏ క్యాండిడేట్ని ఎక్కడ పెట్టాలి ఏ క్యాస్ట్ వాడిని పెట్టాలా ఏ మతం వాడిని పెట్టాలా డబ్బులు ఎంత వాడు ఎంత పెడతాడు వీడు ఎంత పెడతాడు చూసుకొని పార్టీ చివరికి ఏమైందంటే డెమోక్రసీకి లేదు ఇది పార్టీ స్వామ్యం అయిపోయింది. ప్రజల స్వామ్యంగా ఉండాల్సింది ప్రజాస్వామ్యంగా ఉండాల్సింది ఆఫ్ ద పార్టీ బై ద పార్టీ ఫర్ ద పార్టీ అయిపోయింది చివరికి ఆఫ్ ద పార్టీ బై ద పార్టీ ఫర్ ద పార్టీ అయిపోయింది చివరికి పార్టీలో ఉన్న మీటింగ్లు ఏమైనా పెడుతున్నారా డెమోక్రటిక్గా పోతున్నారంటే నో డెమోక్రసీ. పార్టీల మెజార్టీ ప్రకారం ప్యానల్ పెట్టి ఎన్నుకుంటున్నారంటే ఉండదు వరకు మీటింగ్లు చెబుతారు అయిపోయింది చివరికి అర్ధరాత్రి దాకా కూర్చొని క్యాండిడేట్లు అటు చేర్చి ఇటు చేర్చి ఫోన్లు వచ్చి ఫోన్ కాల్స్ వచ్చి ఏదో చేసి మొత్తం మీద డబ్బులు ఎంత పెడతాయి అని చూసుకొని గెలుపుకోవడం కాదు చూసుకొని పరిగెత్తి చూసుకొని గెలుపుకోవడం కాదా అని ఇవన్నీ చూసుకొని వాళ్ళు క్యాండిడేట్లను పెడుతున్నారు. ఈ పార్టీ పెట్టిన క్యాండిడేట్లు గెలిస్తే ఎవరికి లొంగి ఉంటున్నారంటే ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు లొంగి ఉండాలి. ప్రజాప్రతినిధులు అయితే అర్థమైందంటే ప్రజలకు లొంగి ఉండాలి ప్రజల మాట ప్రకారం పోవాలి. చివరికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు పెట్టిన వాళ్ళు కాబట్టి పార్టీలు సహాయం చేస్తే గెలిచిన వాళ్ళు కాబట్టి పార్టీ నాయకుడు ప్రకారం గెలిచిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎవరికి లోపడుతున్నారంటే పార్టీ నాయకుడికి లోపడుతున్నారు పార్టీ పెద్దలకు లోపడుతున్నారు పార్టీ కమిటీలకు లోపడుతున్నారే కానీ ప్రజలను లెక్క చేయట్లా గెలిపిస్తుంది ఆయన కదా చెయ్యూపి ఇటని గెలిపిస్తుంది ఆయన కాబట్టి ఆయనకు ఓట్లు వేశారు కాబట్టి అధికారం ఎవరి దగ్గర పోయింది ఇప్పుడు పార్టీ నాయకుడి దగ్గరకు వచ్చింది గెలిచాడు గెలిచిన పార్టీ నాయకుడి దగ్గరకు వచ్చేసింది కాబట్టి అధికారం ఆడుంది కాబట్టి జనం ఎమ్మెల్యేలు ఎవరు చుట్టూ తిరుగుతున్నారంటే ఆయన చుట్టూ తిరుగుతున్నారు అధికార పార్టీ నాయకుడు చుట్టూ తిరుగుతున్నారు. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క ఆదేశాల ప్రకారం ప్రజల యొక్క నిర్ణయాల ప్రకారం పోవాలంటే ప్రజాప్రతినిధులు రోజు జనం చుట్టూ తిరగాలి జనం ఏమనుకుంటున్నారో కనుక్కోవాలి జనాన్ని మీటింగ్ ఏర్పాటు చేయాలి చేసి ఏం చెప్పండి ఏం చేయమంటారు చెప్పండి అసెంబ్లీలో ఏ మాట మాట్లాడమంటారు ప్రాజెక్ట్ ఆడగట్టాలని చెబుతారు స్టేడియం ఆడగట్టాలని చెబుతారు మీ ఉద్దేశం ఏంది ఏ గ్రామంలో స్టేడియం కడితే బాగుంటుంది ఇవన్నీ చర్చించుకొని ఇవన్నీ చేసుకొని అక్కడ చేసుకొని ఆ 150 మంది అది కూర్చొని నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాల ప్రకారం ప్రభుత్వం ఉండే పని అయితే అది ప్రజాస్వామ్యం అవుతుంది ప్రజాప్రభుత్వం అవుతుంది ప్రజాపాలన అవుతుంది ప్రజలు తమను తాము పరిపాలించుకొని తమ డెవలప్మెంట్ను తామే పథకాలు ప్లాన్లు వేసుకొని ప్రణాళికలో ప్రజల మాట చెల్లాలి నిర్ణయాల్లో ప్రజల మాట చెల్లాలి ఆచరణలో కూడా ప్రజల మాట చెల్లాలి ఆచరణను సూపర్వైజ్ చేసేటువంటి శక్తియుక్తులు ఈ ప్రజల చూసారా సిమెంట్ కలిపేసి జనం చూడవచ్చు కదా ఇల్లు కట్టుకుంటే మనం చూస్తున్నాం కదా మన ఇల్లు ఇలా ప్రాజెక్టులు కట్టాలని తెలివితేటలు జనానికి ఉన్నాయి ఇల్లు పెద్ద పెద్ద పది అంతసలు బిల్డింగ్లు కట్టుకోవాలి ప్రాజెక్టులు కట్టుకుంటే కష్టమేం కాదు సూపర్వైజ్ ఎంత కలుపుతున్నారు సిమెంట్ చూడవచ్చు మన రిప్రజెంటేషన్ పెట్టుకొని సూపర్వైజ్ చేసుకోవచ్చు మన పొలానికి పోతే మనం కూలీలతో పనులు ఎట్లా చేయించుకుంటాము అట్లాగే సూపర్వైజ్ చేయాలి నిత్యం ప్రజలు తమను తాము పరిపాలించుకోవడం కోసం పరిపాలనలో పాల్గొంచుకోవడం కోసం క్రియాశీలంగా పాల్గొనాలి. అయితే ప్రజలకి ప్రేక్షక మనస్తత్వం అలవాటైంది. ఏమిటి ప్రేక్షక మనస్తత్వం అంటే వాడు సినిమా చూస్తే తీస్తే 3 గంటల సినిమా వాడు ఏం చేసి చూపిస్తే అది చూడటం మన పాత్ర ఏమైనా డైరెక్టర్లకు నిర్మాత కానీ వాడు ఏం చూపిస్తే మనం చూస్తాం. ఈ చూసేటువంటి లక్షణాన్ని ఏమంటారంటే ప్రేక్షక మనస్తత్వం అంటారు. తను చేయి పెట్టడానికి లేదు తెరమీనకు పోయి మార్చడానికి లేదు ఈ డ్రెస్ మార్చడానికి లేదు ఈ బూట్ మార్చడానికి లేదు దాని నో యాక్షన్ టికెట్ కొనేవారికే 100 రూపాయల టికెట్ కొనేవరకు వీడు యాక్షన్ ఆడకపోయినా ప్రేక్షకుడు అయిపోతాడు. ప్రేక్షకుడు యొక్క మనస్తత్వం ఏముంటుందంటే ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాయి తప్ప ఉప్ప
చేయొచ్చా చేయకూడదా, ఇది ఉండొచ్చా ఉండకూడదు, ఇది పెట్టొచ్చా పెట్టకూడదు, ఇది ఉపయోగపడతా లేదా, ఈ విచక్షణ అనేది ప్రేక్షక మనస్తత్వానికి ఎదురు. మనుషులు చూస్తూ ఉంటే విచక్షణ కోల్పోతారు, పార్టిసిపేషన్ లేకపోతే కోల్పోతారు. అందుకని డెమోక్రసీని ఏమనాలంటే పార్టిసిపేటరీ డెమోక్రసీగా ఉండాలి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంగా ఉండాలి, పీపుల్స్ డైరెక్ట్గా ప్రజాపాలనలో పాలు పంచుకోవాలి. మన గ్రామ సభలో గ్రామ సభలు పెట్టారు ఈ మధ్య, గ్రామ సభలు ఎవరో సాటింపు వేస్తారు, జనం అందరూ వస్తారు, జనం అందరూ వచ్చిన ఏం చేస్తారు, అక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పక్కన కూర్చుంటారు, తెలుగుదేశం వాళ్ళు ఒక పక్కన కూర్చుంటారు, ఇంకో పార్టీ వాళ్ళు ఒక పక్కన కూర్చుంటారు. వీళ్ళు ఎవరు మాట్లాడరు, మన లీడర్ చూసుకుంటాడు. ఆ లీడర్లు ఎవరి ప్రకారం చేస్తాడు, ఆ పై లీడర్ ప్రకారం చేస్తాడు. ఆ లీడర్లు ఎవరి ప్రకారం చేస్తాడు, టాప్ లీడర్ ప్రకారం చేస్తాడు. ఏ ఊరికి ఏం, అక్కడ జనం ఏం చర్చించరు, జనాభిప్రాయాలు ఏమి ఉండవు, చివరికి రాసుకుని పోతారు. చివరికి నిర్ణయాలు అయిన తర్వాత వాటి రాసుకున్న వాటిలో నిర్ణయాలు ఏమి ఉండవు, ఆ ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తారు. ఆ ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గరకు పోయి మా ఊరికి మాకు 2 కిలోమీటర్ తార్ రోడ్డు రావాలి, 2 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు రావాలంటే వాళ్ళు భాగాలు పంచుకొని పోరాడుకొని పట్లాడుకొని తీసుకొస్తారు. తీసుకొని వాళ్ళ సొంత ఊరికి ఓట్లు మెజార్టీ వచ్చిన ఓట్లకి అపోజిషన్ పార్టీ ఓట్లకి లేకుండా శాంక్షన్లు ఇచ్చేస్తారు. నిజానికి ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకి మధ్య ఒక అడ్డుపాటు ఉండాలి. ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావంటే, ఎమ్మెల్యే అయ్యావంటే, ఎంపీ అయ్యావంటే నీకు రాజకీయ పార్టీ నీ పార్టీతో కూడా సంబంధం ఉండకూడదు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరంటే అందరి తరఫున రిప్రజెంటేటివ్, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఓటర్లకి ప్రజల మొత్తానికి ఎవరేసింది తెలియదు ఓటు, ఎవరు అయ్యింది తెలియదు. కాబట్టి ఈ ప్రజల మొత్తానికి రిప్రజెంటేటివ్ కాబట్టి ఈ ఎమ్మెల్యే తన రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇది నా పాయింట్స్. ఒక ఎంపీ తన రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. తన ప్రజల ఆదేశాల మేరకు వాడు అపోజిషన్ ఓటు వేయచ్చు, ఓటు వేయకపోవచ్చు. ఆ ప్రజల యొక్క ఆదేశాలు ఆకాంక్షలు తీసుకొని పనిచేయాలి. కాబట్టి ముఖ్యమంత్రికి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి పార్టీలతో సంబంధం ఉండకూడదు. ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు అడ్డుకోవడం, పార్టీ యంత్రాంగం పార్టీ పండుగ. ఇక్కడ మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు ఇంకా ఉంటారు కదా, వాళ్ళు పార్టీ పనులు వాళ్ళు చూసుకుంటుంటారు, పార్టీ మీటింగ్లు వాళ్ళు పెట్టుకుంటుంటారు, జనం పోతుంటుంటారు. ముఖ్యమంత్రికి తన పార్టీ కలిసి పోతే ఏం మాట్లాడతాడు, అవతల పార్టీల గురించి విమర్శ చేస్తారు. కానీ అట్లా ఉండకూడదు. ప్రజాప్రభుత్వం అంటే, ప్రజాపాలన అంటే, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలంటే ఎమ్మెల్యేకి ఒక పార్టీ ఉండకూడదు. అందరూ వాళ్ళు, ముఖ్యమంత్రి అందరూ వాడు. నాకు ఓటు వేశారు కాబట్టి ఆ ఊరికి శాంక్షన్ చేస్తాను, నాకు ఓటు వేయలేదు కాబట్టి ఈ ఊరికి శాంక్షన్ చేయను, మా పార్టీ జయమని తీర్మానం చేసింది కాబట్టి, మా పార్టీ ఈ హామీలు ఇచ్చింది కాబట్టి హామీల ప్రకారం పోతామని ఇది కాదు. అక్కడ ప్రజలందరి తరఫున ప్రభుత్వం ఉండాలా, ప్రజాపాలన అమలు జరగాలంటే ప్రజలు ఏమి అనుకుంటున్నారు, ఏమి కావాలనుకుంటున్నారు, వాళ్ళ ఆదేశాలు తీసుకొని ప్రభుత్వం పనిచేయాలా. అందుకనే ప్రభుత్వం సరిగా పనిచేయకపోతే మార్చి హక్కు ఎవరికి ఇచ్చారు, ఓటర్లకు ఇచ్చారు. మార్చి హక్కు, ఎన్నుకునే హక్కు ఇచ్చినప్పుడు మార్చే హక్కు కూడా ఇచ్చారు. నేనే 5 ఏళ్ల పాటు ఉండాల్సిన హక్కు ఉండకూడదు. ఎమ్మెల్యేలకు రీకాల్కి ఉన్నట్టయితే, ఒక ఎమ్మెల్యే దొంగ అయితే, దోపిడీ దొంగ అయితే 100 కోట్లు సంపాదించుకుంటే పబ్లిక్ తెలిసిపోయేది, పబ్లిక్ యాక్టివ్ ఉంటే తెలిసిపోయేది, నిద్రపోతాం తెలియదు కానీ యాక్టివ్ ఉంటే తెలుసు దేవుడు ఏం చేస్తున్నాడని. దాన్ని బట్టి రీకాల్, 2 లక్షల మంది 50,000 ఒకసారి కూడితేనో సంతకాలు చేస్తేనో లేదా ఒక ర్యాలీ చేస్తేనో నా పదవి పోయిద్ది అనుకుంటే వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటాడు. ఏ క్షణమైనా పోవచ్చు పదవి, ఉద్యోగాలను సస్పెండ్ చేయట్లా, ఉద్యోగాలు 10 రూపాయలు చేస్తే తీసేయట్లా, డిస్మిస్ చేయట్లా. ఎవరు చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు. ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజలకి వ్యతిరేకంగా పనిచేసే ఉద్యోగం డిస్మిస్ చేసేటప్పుడు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే ఎమ్మెల్యేని ఒక డిస్మిస్ చేయకూడదని ఏముంది, 5 ఏళ్ల హక్కు ఎందుకు ఇచ్చాం, 5 ఏళ్లకు వేయకూడదు రీకాలింగ్ హక్కు ఉండాలి. అట్లాగే ప్రతి సెంట్రలైజ్ అయిపోతుంది, ప్రతిదీ సెంట్రలైజ్ అయిపోతుంది. అధికారం అంతా ఒక మోడీ దగ్గర, ఆయనే మనగాడు, ఆయనకు సహాయం చేయడానికి అమిత్ షా ఉంటాడు. ఇక మూడో వాడి పేరు మనకి కనపడదు, వరకు మంత్రులు ఉంటారు అంతే, సాటి నేడని చెప్పుకుంటారు, బహిరంగంగా వాళ్ళ మాటలో చెల్లుబాటు అవుతుంది. అట్లాగే ఇక్కడ ఇద్దరు ఉంటారు, అక్కడ ఇద్దరు ఉంటారు, తన గురు కూర్చొని పనులు చేస్తారు. చిన్న పని గ్రామాల్లో తార్ రోడ్డు వేయాలన్నా, సిమెంట్ రోడ్డు వేయాలన్నా, ఒక బావి తవ్వాలన్నా కూడా ఢిల్లీలో నిర్ణయాలు జరగాలి, హైదరాబాద్ అమరావతిలో నిర్ణయాలు జరగాలి. చివరికి సెంట్రలైజ్ అయిపోతుంది. 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్, 3 కోట్ల మందికి, 4 కోట్ల మంది, 5 కోట్ల మందికి, అక్కడ 2,50,000 కోట్లు, ఇక్కడ 5 లక్షల కోట్ల రూపాయలు తెలుగువారి బడ్జెట్. ఇదంతా ఎక్కడికి పోతుంది, ట్యాక్స్ అంతా ప్రభుత్వం దగ్గరకు పోతుంది. ప్రభుత్వం అంటే ఎవరు, మంత్రులు. మంత్రులకి ఏమన్నా పవర్స్ ఉన్నాయా, ఏమి లేవు. పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అనుచరులు, వాళ్ళ అభివృద్ధి దగ్గర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ దేనికి ఎంత కేటాయించాలన్నప్పుడు
ఎవరు చేయూపితే ఎవరికి విలువ ఉంటుందో ఆ ఓటర్లను ఆకర్షించడానికి ఏ బడ్జెట్ ఏం చేయాలంటే పథకాలన్నీ కూడా ఆయన ఆయన అన్ని చోట్ల ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తుంటారు. ఏ పథకం రైతులకు 6,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి, ఇంకా డాక్రా గ్రూపులకు 10,000 ఇవ్వాలి నిర్ణయాలు అవి చేస్తే మనకు ఓట్లు వేస్తారు కదా. ఓట్లు వేసేదానికి మనం ప్రజల యొక్క బలహీనతల్ని, ప్రజల యొక్క సంకుచిత భావాలని, బలహీనతల్ని దత్తుకొట్టి వాడుకొని వాటికి అప్పీల్ చేయడం కోసం డబ్బులు ధనం పథకాలు పెట్టి ఏదో రకరకాల నిరుద్యోగులను, పెన్షన్లను, రకరకాల అట్రాక్షన్స్, ప్రలోభాలు, ఆకర్షణలు పెట్టి, జనాకర్షక పథకాలు పెట్టి బడ్జెట్లన్నీ 250,000 కోట్ల రూపాయలు దేని ఖర్చు చేస్తున్నారంటే ఈసారి గెలవడం కోసం, ఈసారి ప్రభుత్వానికి రావడం, ప్రజలకు మేలు కోసం కాదు, ఈసారి గెలవడం కోసం ఏం చేయాలో ఎన్ని ఆలోచన. అంటే ముఖ్యమంత్రి అయినా కూడా, మంత్రులైనా కూడా, ఎమ్మెల్యేలైనా కూడా ప్రజల తరఫున ప్రజల ప్రతినిధులుగా ఆలోచించడం వల్ల, పార్టీ ప్రతినిధులుగా, పార్టీ వ్యక్తులుగా, పార్టీ నాయకులుగా వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ ప్రజలందరి తరఫున ఆలోచించడం వల్ల. అందుకని రికమెండేషన్ వచ్చినాయి. ఎమ్మెల్యే చేస్తే పని అయిపోతుంది. ఎమ్మెల్యే చెప్పే రికమెండేషన్ ఎందుకంటే ఎమ్మెల్యేకి అసలు ఎమ్మెల్యే రికమెండేషన్ చేసిన అవసరం లేదు. ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే ఎమ్మెల్యే రికమెండేషన్ పని లేదు. చిన్న కార్డు చేయాలంటే ఎమ్మెల్యే చెప్పాలి, ఎంఆర్ ఆఫీస్ పోయి, ఎండి ఆఫీస్ పోయి. చిన్న పని కావాలంటే ఎమ్మెల్యే చెబితేనే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, ఎంఈఓలకి, ఎంఆర్ వాళ్ళకి, వాళ్ళందరికి. నాకు చెప్పకుండా ఏం చేయొద్దు అని నేను ఉన్నాను కదా ఎమ్మెల్యేని, నాకు చెప్పకుండా నీ ఇష్ట ప్రకారం ఇస్తే నేను ఓట్లు నువ్వే పిస్తావు రేపు, నేను కదా రేపు గెలవాల్సింది, ఓట్లు వేయాల్సింది కాబట్టి ఆ లిస్ట్ అంతా నాకు ఇవ్వాలంటాడు ఆ లీడర్, పంజాబీ ప్రెసిడెంట్ కావచ్చు లేదా ఎవరన్నా కావచ్చు. ఆ లీడర్ టిక్కులు పెడతాడు, ఈ టిక్కులు పెట్టినాడు గెలిచి శాంక్షన్ చేయండి. అప్లికేషన్ వస్తే జనం దగ్గర నుంచి టిక్కులు పెట్టి మంత్రి టిక్కులు పెడతారు, ఎమ్మెల్యే టిక్కులు పెడతారు. శాసనసభకు పోయి నిర్ణయాలు చేయడానికి ఎమ్మెల్యేలు కానీ, చట్టాలు మంచి రావడానికి ఎమ్మెల్యేలు కానీ, అధికార యంత్రాంగంలో ఆచరణలో కలుగు చేసుకొని వాడి సీటు వాడికి ఇవ్వండి, ఈ రోడ్డు వాడికి ఇవ్వండి, ఈ కార్డు వాడికి ఇవ్వండి అని చెప్పడానికి కాదు ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలకి పాలనాధికారం లేదు. పాలనాధికారం మంత్రులకి, ముఖ్యమంత్రికి, వాళ్ళ ద్వారా ఈ అధికార యంత్రాంగానికి మొత్తం కలిపి ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం యొక్క పనుల్లో, కలెక్టర్ యొక్క పనుల్లో, ఎంఓఆర్ఓలు, ఎండిఓల యొక్క పనుల్లో ఏ రోజుకి ఆ రోజు ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది అన్యాయం జరిగితే ప్రజలు నీకు చెబుతారు నాకు అన్యాయం జరుగుతుంది అని. దాన్ని చేసుకొని శాసనసభలో చట్టాలు రూపకల్పన మార్పులు చేసేటప్పుడు అక్కడ నీది చూపించాలి ప్రతాపం. ఇక్కడికి వచ్చి గుణస్థాల దగ్గరకు వచ్చి, ఎంఆర్ఓల దగ్గరకు వచ్చి వేళ్ళు దూయించి వార్నింగ్లు ఇవ్వడం కాదు, ఇది ట్రాన్స్ఫర్లు చేస్తామని బెదిరించడం కాదు. శాసనసభలో యాక్టివ్ ఉండాలి, శాసనసభకు ముందు ప్రజల్లో యాక్టివ్ ఉండాలి. ప్రజల యొక్క ఆకాంక్షలు తీసుకుపోవడానికి, ప్రజలకు ఏం కోరుకుంటున్నారు, ఏం కావాలి, ఏ ఊరికి ఏం కావాలి, మొత్తం లిస్టు ఫైల్ ఫైల్గా ఏ ఊరికి లిస్టు, ఆ ఊరికి ఫైల్, బడ్జెట్ ఏం కావాలి, ఏమి ఉండాలి, జనంతో లింకులో ఉండాలి. జనంతో లింక్ పోయి ఎన్నికైన తర్వాత, పార్టీ నాయకులతో లింక్ ఏర్పడిన తర్వాత, అధికారంకి వచ్చిన తర్వాత ఒక పార్టీలో గెలిచిన 10 మంది వెళ్ళిపోతున్నారు అధికార పార్టీలో. పార్టీ ఓడిపోతే వాళ్ళ తరఫున ఓట్లు వేసి ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? అధికార పార్టీ దగ్గరికి వెళ్తే కాస్త అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. వేరేది ఏం లేదు. అక్కడ నిజంగా నీ పార్టీ గొప్పదైతే, నీ ఆశయాలు గొప్పవైతే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. అధికారం వచ్చేసింది కదా, లేదు కదా. కానీ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం కాస్త పార్టీ స్వామ్యంగా మారిపోయింది. పార్టీ స్వామ్యం కాస్త పార్టీ కార్యకర్తల దగ్గర కూడా హక్కు లేకుండా, ప్రజాస్వామ్యం లేకుండా పార్టీ నాయకుడి చేతిలోకి పోయింది. పార్టీ నాయకుడు తర్వాత ఎవరు ముఖ్యమంత్రి కావాలంటే మా అబ్బాయి అవుతాడు, మా అమ్మాయి అవుతుందిలే అని చెప్పి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ కొడుకుల్ని, పిల్లల్ని, భావమూర్తుల్ని, మానవాళ్ళని అందరినీ కూడా జనం మీద రుద్దటానికి వాళ్ళు రెడీ చేస్తూ ఉంటే, ప్రజలు ప్రేక్షక మనస్తత్వంతో చూస్తూ కూర్చుంటే, మన ముఖ్యమంత్రి మనగాడు కాబట్టి ముఖ్యమంత్రి కొడుకు మనగాడే, ముఖ్యమంత్రి కొడుకు మనగాడు కాబట్టి వాడికి పుట్టిన పిల్లలు కూడా మనగాడు. రాజరికం అన్నమాట. వెనక రాజులు, మొఘల్ చక్రవర్తులు వరుసన ఒక్కళ్ళు 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 వాళ్ళ సంతానంలో చెడు ఒకటి నలుగురు ఉంటే, నలుగురు ఒకరినొకరు చంపుకొని చివరికి ఒకడు మిగిలితే వాడిది రాజ్యం. ఫ్యూడల్ వారసత్వం, ఆ ఫ్యూడల్ ఛాయ పోకుండా చివరికి ఈ ఆసియా దేశాలు, కేరళ, తెలంగాణ, ఆంధ్ర గురించి కానీ మాట్లాడి, మీరు కేరళ తీసుకోండి, భర్త చనిపోతే భార్య ప్రధానమంత్రి అయింది. బంగ్లాదేశ్ తీసుకోండి, భర్త చనిపోతే భార్య ప్రధానమంత్రి అయింది. ఇక్కడ తీసుకుని ముజిబుర్ రహమాన్ పోతే కూతురు వచ్చింది. ఇమ్రాన్ ఖాన్ నిన్న వచ్చాడు, సొంతంగా వచ్చాడు, అందంగా వచ్చాడు, గెలిచాడు, చేస్తున్నాడు, ఏదో చేసుకుంటాడు. ఈ ఇందిరా నెహ్రూ గారు పోతే ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ పోతే రాజీవ్గాంధీ, రాజీవ్గాంధీ పోతే సోనియా గాంధీ రావాల్సింది. కానీ పక్కన అడ్డం అయితే ఆ మానుకొని ఇంకొక మన్మోహన్ సింగ్ని పెట్టి, మన్మోహన్ సింగ్ని పెట్టిన చివరి అధికారం ఆమె దగ్గరే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తాడు, రాహుల్ గాంధీ వస్తే ప్రియాంక గాంధీ వస్తుంది, లేదా ప్రియాంక గాంధీ కొడుకు వస్తాడు,
ఇదంతా ఏదో వారసత్వం అంటే ఫ్యూడల్ భావాల యొక్క వారసత్వం. ఇది రాజు మంచివాడు కాబట్టి రాజు కొడుకు కూడా మంచివాడు, రాజు మనవడు మంచివాడు, రాజు ముందు మనవడు మంచివాడు అనేటువంటి ఫ్యూడల్ భావాలతోటి ఫ్యూడల్ కల్చర్ తోటి మనుషులు ఉండటం వల్ల ప్రత్యేకంగా ఆసియా దేశాల్లో ఈ ఫ్యూడల్ సంస్కృతి వీళ్ళు స్వయంగా రాజరికాలను బాగొట్టుకోవాలి. రాజరికాలు తిరుగుబాటు చేసి ఇక్కడ డెమోక్రసీ రాల, బ్రిటిష్ వాళ్ళు పోయేటప్పటికి డెమోక్రసీ అమలు చేసిపోయారు. అందువల్ల పోరాడి సాధించుకున్నది కాదు ఇది. కల్చరల్ చేంజ్ రాకుండా, సాంస్కృతిక భావ విప్లవం రాకుండా, భావాలు మారకుండా యథాతథ స్థితి ప్రేక్షక మనస్తత్వం ఉన్న ప్రజలకి, ఫెడరల్ సంస్కృతి ఉన్న ప్రజలకి ప్రజాస్వామ్య అధికారం ఇచ్చిపోయారు. చివరికి ప్రతి ఒక్కరికి లేటెస్ట్గా వచ్చింది కాబట్టి రాజ్యాంగం, అంబేద్కర్ కూడా స్త్రీ పురుషులందరికీ ఓటు హక్కు ఇచ్చేసారు, ప్రపంచంలో ఆమోదించింది కాబట్టి 18 ఏళ్ళు నిండితే 20 ఏళ్ళు నిండితే ఓటు హక్కు ఇచ్చేసారు. 18 ఏళ్ళకి ఆలోచించుకునే శక్తి వస్తుంది. అసలు ఓటు హక్కు ఎందుకు ఇచ్చారు ప్రజలకి? ప్రతి మనిషి కూడా రీజనబుల్గా ఆలోచిస్తాడో, ప్రతి మనిషి కూడా విచక్షణతోటి వివేచనతో ఆలోచిస్తాడో, తన డెవలప్మెంట్ కోసం తన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి యుక్తులు 18 ఏళ్ళు వయోజనంలో మొత్తానికి వస్తాయని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం కోసం అందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలని ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనుషులు ఆలోచిస్తారు, తమను గురించి తమ పట్టించుకుంటారు, తమను తాము పరిపాలించుకుంటారు అనే ఏకైక లక్ష్యంతో ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఇచ్చారు. నిజంగా ఇప్పుడు జరిగేటువంటి తీరులో, ఎలక్షన్ జరిగే తీరులో, ప్రతి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యే తీరులో జరగాలి, ఇంతమందికి ఓట్లు పనిలేదు, ఇంతమందికి ఓట్లు ఏమి ఇప్పుడు జరిగే తీరునే లక్ష్యం అయితే ఇంతమందికి పనిలేదు. ఊరికి 10 మంది ఓట్లు ఇస్తే 500 మంది తయారవుతారు, వాళ్ళలో ఓటింగ్ పెట్టవచ్చు. మా కమిటీ వాళ్ళు కనుక 700 మంది ఉంటే ఒక రోజు ప్రచారం చేసుకుని ఎన్నికలు పెట్టినట్టు పెట్టుకోవచ్చు. ఇంతమందికి పని లేదు అయ్యా, మీ మేడూరు వాళ్ళని మొత్తం ఒకరికి పంపండి, మీ అథోటి వాళ్ళు మొత్తం ఒకరిని పంపండి, మీ బజార్ నుంచి ఒకరిని పంపండి అని చెప్పి ఊరికి ఇంతమంది సెలెక్ట్ చేసి ఒక ఓట్లు ఇవ్వదు. అప్పుడు అట్లే ఉండేవి పట్టాదారులకు ఓట్లు, అట్టుండే మొత్తానికి లేవు. కానీ మనుషులందరూ ఆలోచిస్తారు, విచక్షిస్తారు, హేతుబద్ధంగా ఆలోచన చేస్తారు, తమ అభివృద్ధిని గురించి తాము ఆలోచించగల శక్తి ప్రతి వయోజనుడికి ఉంటుందనే దృక్పథంతో ప్రతి ఒక్కరికి ఓటు ఇచ్చారు. మరి ప్రజాస్వామ్యం ఎందుకు విఫలం అవుతున్నది? ప్రజలు ఆలోచించలేకపోవటం వల్ల, హేతుబద్ధ యోచన చేయలేకపోవటం వల్ల, కులానికో మతానికో లేకపోతే వీధికో లేదా వర్గానికో జాతికో ఇంపార్టెన్స్ ఇచ్చి మనవాడైతే గొప్ప, మనవాడైతే గొప్ప, మనవాడు మనవాడికి అధికారం రావాలి, మనకు అధికారం రావాలని చెప్పి సంకుచిత భావాల ప్రభావం వల్ల, ఆ సంకుచిత భావాలు మనుషుల్ని ఆలోచింపజేయకపోవటం వల్ల చివరికి తమను తాము పరిపాలించుకునేటువంటి స్థితికి, తమ అభివృద్ధి పట్ల తమ నిర్ణయాలు చేసుకునే చేయలేనటువంటి స్థితికి మనుషులు చేరారు. అందువల్ల ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ఇది మత ప్రజాస్వామ్యమా, కుల ప్రజాస్వామ్యమా, జాతి ప్రజాస్వామ్యమా, వర్గ ప్రజాస్వామ్యమా, ఇవన్నీ కలిసి వచ్చినాయి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇది నిజంగా ప్యూర్ ప్రజాస్వామ్యం కాదు, మత ప్రజాస్వామ్యం ఇది. కుల ప్రజాస్వామ్యం అంటే కులపాళ్ళందరూ మన కులపాళ్ళకి ఓట్లు వేయండి అని చెప్పారు, ఈ మతం వాళ్ళందరూ మన మతం అవసర మతం చెడ్డది, మన మతం రైట్ కాబట్టి మన మతం ప్రకారం ఓటు, మన మతం వాళ్ళు మన మతానికి ఓట్లు వేయండి అని చెప్పారు. మత ప్రజాస్వామ్యం, కుల ప్రజాస్వామ్యం, జాతి ప్రజాస్వామ్యం, వర్గ ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇప్పుడు ప్రజలకి ఈ ప్రజల ఓట్లు సంపాదించాలంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. టెక్నాలజీ ప్రజల ఓట్లు ఆకర్షించడానికి చేపలు పట్టడానికి టెక్నాలజీ వచ్చింది కదా, వలేసి కొక్కె పెట్టి వాన పవన్ పెట్టి గుచ్చి ఎగరేసి చెరువులో పెడితే వచ్చి పుచ్చుకొని లాగి చేపలు పట్టుకుంటున్నాం కదా. ఆ ఫిషింగ్ టెక్నాలజీ వచ్చినట్టుగానే ఈ మ్యానింగ్ టెక్నాలజీ, మనుషుల్ని ఎట్లా పట్టుకోవాలి, మ్యానింగ్ టెక్నాలజీ వచ్చేసింది. మ్యానింగ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఒకటి సారాయి లొంగుతాడు, సారాయి పోయిందండి, ఒకటి చీర కలుగుతుంది, చీర ఇచ్చేసేయండి, లేదు ఇంకొక ఇల్లు ఇచ్చేసేయండి, లేదా 10,000 అకౌంట్లు వేయండి, 20,000 అకౌంట్లు వేయండి, ఎట్లా ఓట్లు వస్తాయో చూసి ప్రజల బలహీనతల్ని ఆ కులపాడకు ఒక కమ్యూనిటీ హాల్ కట్టించండి, ఈ మతం వాళ్ళకి ఒక గుడి రిపేర్ చేయించండి, అడ్వాన్స్ ఏమో గుడి కట్టించండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మాకు మాకు గుడి కట్టించారు మేము ఓట్లు వేస్తాం, మాకు కమ్యూనిటీ హాల్ కట్టించారు మేము ఓట్లు వేస్తాం, ఇంకో మాకు చేసారు ఓట్లు వేస్తాం అని మతపరంగా కులపరంగా పనులు చేయిస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు. కార్పొరేషన్ అన్నీ వచ్చినాయి, బ్రాహ్మణ కార్పొరేషన్, కమారెడ్డి కార్పొరేషన్లు, రాజుల కార్పొరేషన్, బీసీఎల్ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, దానికి నిధుల కేటాయింపు, దానికి ఒక స్టాఫ్, దాని జీతాలు, ఫండ్స్, దానికి ఒక చైర్మన్, పొలిటికల్ చైర్మన్ ఒక ఆయన వచ్చేసినాయి. కాదు ఇంకా ముందుకు పోతే ఇంకా అయ్యే వస్తాయి, ఇంకా అయ్యే ఉండవు. ముందుకు పోతే నాగేశ్వర డ్యామ్ ఉండదు, కాళేశ్వరం డ్యాములు ఇవి ఉండవు, ముందుకు పోతే ఇవే వచ్చి ఈ ప్రాజెక్టులే వస్తాయి, ఏ గుడి ఎట్లా కట్టాలో ఏది ఎట్లా కట్టాలో. అందువల్ల ప్రజలు ఆలోచించకపోయినట్టయితే
ప్రజలు విచక్షించకపోయినట్టయితే, ప్రజలు తమను తాము పరిపాలించుకోవటం కోసం నిత్యం క్రియాశీలంగా ఉండకపోయినట్టయితే, చివరి ప్రజాస్వామ్యం కాస్త ప్రతినిధి స్వామ్యంగా మారిపోయి పార్టీ స్వామ్యంగా మారిపోయి పార్టీ నాయక స్వామ్యంగా మారిపోయి పార్టీ నాయక స్వామ్యం అంటే చివరికి కుటుంబ స్వామ్యంగా మారిపోయేటువంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నటువంటి ఈ ప్రజాస్వామ్యం పేరు దాంట్లో ఉన్నాం మనం. ప్రజల దగ్గర అధికారం ఉండాలి, ప్రజల అధికారం ప్రజల దగ్గర ఉండాలి. తన అధికారాన్ని 5 ఏళ్ల పాటు ఎవరికి దత్తత ఇస్తున్నాడంటే, అడాప్షన్ ఇస్తున్నాడంటే ఎమ్మెల్యేలకు అడాప్షన్ ఇస్తున్నారు. ఆయనకి ఇచ్చాం కాబట్టి హాయిగా అటు కూర్చు సెక్యూరిటీ గార్డును పెట్టుకుని ఇంట్లో ఇటు కూర్చున్నట్టుగా కూర్చుంటున్నారు. సెక్యూరిటీ గార్డు మన సెక్యూరిటీగా సంగతి చూడటం. కాబట్టి ప్రజలు తమను తాము పరిపాలించుకోవడానికి తప్పనిసరిగా స్వతంత్రంగా ఆలోచించాలి, వివేచన చేయాలి, విచక్షణ చేయాలి. విశ్వాసాలను పక్కన పెట్టేసి, అసలు వదిలిపెట్టేసి నన్ను ఆ డెవలప్మెంట్కి ఏం కావాలి, గుడి కావాలన్నా బడి కావాలన్నా నిర్ణయించుకునేటువంటి శక్తి, వివేచనతో చేసేటువంటి శక్తి మనుషులకు వచ్చి నిర్ణయాలు ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా ఏమి కావాలి చేయించుకొని ప్రజలు యాక్టివ్గా ఉంటే అది ప్రజాస్వామ్యం అవుతుంది. దాన్ని ప్రజలు ప్రత్యక్షంగా పాలన కార్యక్రమం పాల్గొంటే అదే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, డైరెక్ట్ డెమోక్రసీ, లేదా యాక్టివ్ పార్టిసిపేటరీ డెమోక్రసీ అని చెప్పుకున్న పేర్లు పెట్టి ఎన్ని వచ్చేసినాయి, ఐడియాస్ వచ్చేసినాయి ప్రజాస్వామ్యం ఇట్లా ఉండాలని. లౌకికవాదం, లౌకికవాదం అంటున్నాం. లౌకికవాదం అంటే ఏంది? ఈ లోకవాదమే లౌకికవాదం. ఈ లోకం ఉంది కదా, మనకు కనపడే లోకం, ఈ చెట్లు, ఈ పొట్టలు, ఈ కొండలు, ఈ గుట్టలు, సముద్రాలు, ఈ మనుషులు, ఈ జంతువులు, ఇక్కడ మనం బతికేది, మనం మేకం తినాలి, గొర్రెం తినాలా, ఒకదనకండి తినాలా, బియ్యం తినాలా, వాటిని పెంచాలా, వ్యవసాయం చేయాలా, మరి పంట ఉండాలి, దానికి రేటు రావాలి, దానికి శ్రమ చేయాలి, టెక్నాలజీ రావాలి, ట్రాక్టర్లు రావాలి. ఈ లోకంలో మనం బాగా పడటానికి ఏమేం కావాలో, ఈ లోకంలో ఏం కావాలో, ఇవన్నీ చేయాలనేది లౌకికవాదం. ఈ లోకంలోని పరలోకం లేదు, ఇంకొక లోకం లేదు. పరలోకంలో నీకు ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రభుత్వం చేయాలనుకోవడం తప్పు. పరలోకంలో నీకు స్వర్గంలో ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రభుత్వాలు, ఈ రాజులు వీళ్ళు చేయాలనుకోవడం తప్పు ఇది. కాబట్టి పరలోకం గురించి ఆలోచించకుండా పరలోకాన్ని పక్కన పెట్టేసి, పరలోక దేవుడిని, పరదేవుడిని పక్కన పెట్టేసి నీకు నువ్వే దేవుడి కింద లెక్క, నీకు అధికారం నీ దగ్గర ఉండాలి. కాబట్టి ఈ లోకంలో మానవులు తమ అభివృద్ధి కోసం తాము చేసే అన్ని కూడా, ఈ లోకంలోనే చేసే అన్ని కూడా మతంతో కులంతో సంబంధం లేకుండా, మూఢ నమ్మకాలతో సంబంధం లేకుండా చేసే అన్ని కూడా లౌకికవాదం. అట్లా చేస్తేనే ప్రజలు బాగుపడతారు, ఈ లోకంలో సుఖంగా ఉంటారని చెప్పేదే లౌకికవాదం. సెక్యులరిజం దాని ఇంగ్లీష్ పేరు. 1840-42 ప్రాంతంలో అంతకుముందు సైన్స్ అనే మాట లేదు. 1840 సెక్యులరిజం అనే మాట లేదు. రెండు ఒకేసారి ఒకే సంవత్సరం పుట్టకొచ్చింది. సైన్స్ అంతకుముందు ఫిలాసఫీ అనేవాళ్ళు, గ్రీకు తత్వవేత్తలు అనేదే కానీ గ్రీకు శాస్త్రవేత్తలు లేరు. యూరోప్లో శాస్త్రవేత్తలు, అరబ్ శాస్త్రవేత్తలు లేరు. శాస్త్రవేత్తలు పుట్టుకొచ్చి సైన్స్ అనే మాట పుట్టిన తర్వాత సైంటిస్ట్ అనే మాట పుట్టుకొచ్చింది. 1840 ప్రాంతంలో సైన్స్ వచ్చింది. సైన్స్ సబ్జెక్టుగా స్కూళ్ళలో ప్రవేశపెట్టారు. ఇంగ్లాండ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇక్కడ ప్రభుత్వం ఇంగ్లాండ్ది కాబట్టి ఇక్కడ కూడా అప్పుడే సైన్స్ని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టారు. సైన్స్, సెక్యులరిజం ఒకేసారి పుట్టింది. హోలీ యాక్ట్ అనేటువంటి బ్రిటిష్ నాస్తికుడు ఎథిస్ట్ ఈ సెక్యులరిజం అనే మాటని ఉపయోగించి కోసం, నీతికి విఘ్నత చేయడం కోసం నేను ఈ మాటను వాడుతున్నాను. పరలోక నీతి, పరలోకం కోసం చేసేవన్నీ కాకుండా ఈ లోకంలో సుఖశాంతుల కోసం, అభివృద్ధి కోసం, ఈ ఏ విధంగా నీతివంతంగా జీవించాలనే దానికోసం ఈ సెక్యులరిజం అనే మాటని, సెక్యులర్ అనే మాటని, సెక్యులర్ గవర్నమెంట్ అంటే గుళ్ళు గోపురాల గురించి కాదు ఆలోచించాల్సింది. పరలోకానికి పోయే దారులను రెడీ చేయడం కాదు. ఈ లోకంలో మనుషులు బాగా బతకాలంటే, సుఖశాంతులకు కుటుంబం పిల్లపాపలతో బాగా బతకాలంటే ఏం చేయాలి? చేసేది సెక్యులర్ గవర్నమెంట్. అయితే చివరికి ఈ సెక్యులారిటీ, సెక్యులర్ సొసైటీ రావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. సెక్యులర్ సొసైటీ రావాలన్న పరలోకం మీద నమ్మకం కాకుండా, దేవుళ్ళ మీద నమ్మకం కాకుండా, కుల మతాల మీద నమ్మకాలు కాకుండా, ఈ లోకంలో ప్రత్యేక వాస్తవాల ఆధారంగా చూసి, నాలెడ్జ్ ఆధారంగా చూసి ఏం చేయాలో చేసుకుంటూ పోవాలనేది మనం జననట తయారని చూస్తున్నాం. సెక్యులరిజం అంటే అదే. అసలు చివరికి సెక్యులరిజం అనే మాట ప్రభుత్వం దగ్గరకు చేరిపోయింది, రాజ్యాంగాల్లోకి చేరిపోయింది. సెక్యులర్ రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అంతకుముందు సెక్యులర్ రాజ్యాంగాలు ఉన్నాయి కాబట్టి అటు ఇటు మనం చూసుకొని రాసుకొని దాన్ని ఆమోదించి దాన్ని రాజ్యాంగంగా పెట్టుకొని చేసుకుంటున్నాం. సెక్యులర్ రాజ్యాంగం అంటే ఏమో నిర్వచనాలు పెద్ద పెద్దలు ఇచ్చారు. అమెరికాలో జెఫర్స్ అనేటువంటి 2-3 ప్రెసిడెంట్ ఒక ఆయన సెక్యులరిజం అంటే ఇదని చెప్పడం కోసం, ఆయన ప్రభుత్వానికి మతానికి సంబంధం ఉండకూడదు, ప్రభుత్వానికి మతానికి మంచి అడ్డు కూడా ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమాల్లో మతం యొక్క పాత్ర ఉండకూడదు, మతం యొక్క కార్యక్రమాల్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఉండకూడదు,
ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల ఈ లోక వ్యవహారాల కోసం, ఈ లోక జీవనం కోసం, ఉన్నతి కోసం కృషి చేయాలి, నిర్ణయాలు చేయాలి, పరిపాలించాలనేటువంటిది. కాబట్టి ప్రభుత్వానికి మతానికి ఒక అడ్డుగోడ ఉండాలి. మతాన్ని తొలగించడం కాదు అక్కడ అర్థం. మతం ఉంటుంది, కులం ఉంటుంది, వాళ్ళు కులాచారాలను పాటిస్తారు, మార్చుకుంటే నాబోటోడు చేసి మార్చుకుంటే మార్చుకుంటారు, వాళ్ళవాడు చెప్తారు మార్చుకుంటారు, మతాన్ని మార్చుకుంటారు, కొత్త మతం రావచ్చు, లేదా మంచి మతం రావచ్చు, ఇంకా మంచి మతం రావచ్చు. మతం అట్ట ఉండేయండి, ప్రభుత్వాన్ని ఇట్లా ఉండేయండి. ప్రభుత్వానికి మతానికి మధ్య లింక్ ఉండకూడదు. ఎందుకని ఆ మాట చెప్పాల్సి వచ్చింది? 1776 స్వాతంత్రం వస్తే వాళ్ళకి, ఆ తర్వాత 2 ప్రతి వచ్చింది స్టార్టింగ్లో రాజ్యాంగం రాసిన స్టార్టింగ్లో చర్చ చేసి ఆ మాట చెప్పి. ఎందుకని అంతకుముందు ద్వంద్వ ప్రభుత్వాలు ఉండేవి. సగం పెత్తనమేమో పోపుది, సగం పెత్తనమేమో రాజుది. రాజుమైన ఎవరి కమాండు? పోపు కమాండ్ ఉంటుంది, మతస్థుల కమాండ్ ఉంటుంది. మతస్థుల ప్రకారం వినాలి, మతానికి వ్యతిరేకంగా రాజు ఏమి చేయకూడదు. రాజుమైన పెత్తనం మతాధికారికి ఉంటుంది. కాబట్టి మత పరిపాలన, ఈ పరిపాలన సరిసాగు కలిసిపోయండి. మతం రాజ్యాంగం రెండు కలిసిపోయి కలిసి చేయటం మొదలు పెడితే ఆ రెండుకి మధ్య అడ్డుగోడు ఉండాలని జఫర్సన్ అని ఆయన ఈ సెక్యులరిజం అంటే ఇదని నిర్వచనం ఇచ్చి రాజ్యాంగం అదే రాశారు. వాళ్ళు చర్చలకు పోతారు, ఎమ్మెల్యేలు కూడా చర్చలకు పోతారు, డైలీ ఉదయాన్నే నామం బొట్లు పెట్టుకుని పోయినట్టుగా వాళ్ళు పోతారు. పోయిన ప్రభుత్వ నిర్ణయాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ పాలనా విషయాల్లో తమ మతాన్ని ఇక్కడ చూపించకూడదు. ఎవరైనా మతానికి ప్రభుత్వం సహాయం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు గుళ్ళో కానుకలు వేస్తే, చర్చలు కానుకలు వేస్తే, దశమ భాగాలు ఇస్తే దశమ భాగాలతో పాస్టర్లకి, వాళ్ళకి చర్చలు కట్టుకోవడానికి అలాగే వాళ్ళ ఏర్పాటు వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం చర్చలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూటములు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కూటమి చేసి మత కార్యక్రమాలు పెంచడం కోసం, మతస్థులను ఆకర్షించడం కోసం మత కార్యక్రమాలు ఏడు పెట్టాల్సిన అవసరం లేదని, మతానికి రాజ్యాంగ ప్రభుత్వానికి మధ్య ఒక అడ్డు కూడా ఉండాలని సెక్యులరిజం చెప్పి వాళ్ళు ఒక నిర్వచనం ఇచ్చేశారు. రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం వచ్చిన తర్వాత, అంతకుముందు ఇదే ద్వంద్వ ప్రభుత్వం నడుస్తూ ఉంటే, విప్లవం వచ్చిన తర్వాత వాళ్ళకి అడ్వాన్స్డ్ లెవెల్లో వాళ్ళు ఈ మతం వల్ల చాలా నష్టం ఉంది కాబట్టి, మతం ఉపయోగపడదు కాబట్టి ఈ చర్చలను మూసేయాలా, ఈ ప్రార్థనా స్థలాలు మూసేయాలా, ప్రార్థనలు పెట్టకూడదు, ఎంత బంద్ అని చెప్పి అధికారం ఉంది కాబట్టి ఈ మతానికి ఉండే స్వాతంత్రాన్ని, మతస్థులకు ఉండే స్వాతంత్రాన్ని, ప్రార్థన సమయాన్ని వాళ్ళు చేసుకుని దానికి వాళ్ళు ఖండించి నియంత్రిత ప్రభుత్వం కాబట్టి అయిన స్టాప్ చేసి చట్టాల ప్రకారం చట్టాలు పెట్టేసి అయిన స్టాప్ చేసేస్తుంది. స్టాప్ చేస్తే చర్చికి బారు, కానీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు. మనసు మారలేదు కదా వాళ్ళు. తెల్లారేసరికి ప్రభుత్వం వచ్చేసింది, 3 చట్టం చేస్తుంది, 4 అమలు జరగడం మొదలుపెట్టి చర్చలు మూతలేసి తాళాలు వేస్తుంది. భావాలు తొందరగా పోతాయా? మనం చూస్తున్నా 100 చెప్తున్నా భావాలు పోవట్లా. కాబట్టి మతానికి స్వేచ్ఛ లేకుండా చేసి, మతం మీద రాజ్యం పెత్తనం చేసి, మంచిదే మంచిది అనుకో, కానీ ఎంతగానో నువ్వు మంచి డాక్టర్ అయినా పేషెంట్కి ఆమోదం లేకుండా, పేషెంట్ యొక్క చుట్టాల పేరెంట్స్ యొక్క ఆమోదం లేకుండా ఆపరేషన్ చేయడానికి లేదు, అది క్రైమ్ అయిపోయింది, చచ్చిపోయింది. నేను ఒప్పుకోకుండా నాకు ఆపరేషన్ చేసి నీకే అడుగు. కాబట్టి మతాన్ని వదిలిపెట్టాలన్నా, పెంచుకోవాలన్నా ఎవరు చేయాలి? మతస్థులు చేయాలి. ప్రభుత్వంతో సంబంధం లేదు. ప్రభుత్వానికి దారి, ప్రభుత్వం ఆ విధంగా మనం జరిగింది, నియంతృత్వం దారిలో, డిక్టేటర్షిప్ దారిలో జరిగి బలవంతారా ఈ మతస్థులను ఆపేయాలని చూశారు. 60-70 అయిపోయింది చివరికి, మన ప్రభుత్వం పోయింది చివరికి. దాంట్లో ఉన్న సోషలిస్ట్ రాజ్యాలన్నీ కూడా మత రాజ్యాలు అయిపోయినాయి, ఇస్లామిక్ రాజ్యాలు అయిపోయినాయి, క్రిస్టియన్ రాజ్యాలు అయిపోయినాయి. జనమంతరాట 70 ఏం మారుతుందండి? 27 ఉన్నాడు, 97 వస్తాయి, అంతే కదా. 27 వయసులో ఏ భావాలు ఉంటాయి? అయ్యే ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలకి అయ్యే ఉంటాయి కదా. జనంలో ఆ భావాలు అట్నే ఉన్నాయి. అవి పోవటానికి ఎడ్యుకేషన్ లేదు. ఎడ్యుకేషన్ తీసేసి తాళాలు వేసేసారు. ఎడ్యుకేషన్ తీసేసి మేము అన్నీ పెడతాం, మేము పొలాలు ఇస్తున్నాం, కూళ్ళు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇంక మతం ఎందుకు, మీకు దేవుడు ఎందుకు అని మోత వేశారు. చివరికి అది పోయి నాకు అన్నీ మావలే సమాజం, ఏరో ఫ్లాట్ ఉంది, ఆడ అంతే ఉంది, మతం జరుగుతానే ఉంది, మత రాజ్యాలు, మత పెత్తనాలు అలాగే వచ్చేసారు. చైనాలో అంటే కల్చర్ ఆఫ్ రెవల్యూషన్ అని చెప్పి 10 పాటు నిర్బంధాన్ని ఉపయోగించారు. బలవంతాన్ని మారమండి, మారతారా? బలవంతాన్ని ఎవరు మారు? తండ్రి పెత్తనం ఉన్నంత మాత్రం కొడుకు మారడు, భర్త పెత్తనం ఉన్నంత మాత్రం భార్య మారదు, అక్క పెత్తనం ఉన్నంత మాత్రం చెల్లెలు మారదు. తన అభిప్రాయాలు తను మార్చుకోవాలి, మార్చుకునే సందర్భం వస్తే మార్చుకుంటారు. బలవంతాన్ని మార్చి నువ్వు బొట్టు పెట్టడానికి లేదు, నువ్వు కాటికి పెట్టడానికి లేదు, నువ్వు నగలు తరలించడానికి లేదు, నువ్వు పూర్చుకోవడానికి లేదు అని చెప్పి నిర్మాణం చేసే హక్కు ఎవరికి లేదు. నా జీవన విధానాన్ని నా ఇష్టం వచ్చినట్టు, మతం రూపంలో కావచ్చు, మతం లేకుండా కావచ్చు, నా ఇష్ట ప్రకారం జరిగే స్వేచ్ఛ, అది మానవ స్వేచ్ఛ, మానవ హక్కు, ప్రధానమైనటువంటి హక్కు, హ్యూమన్ వాల్యూ అన్నమాట. నాకు ఇష్టం లేని పని బలవంతం చేయాలి, అనుభవం
నా అభివృద్ధి నాది నేను చూసుకుంటాను, నీకు హక్కు లేదు బలవంతాన్ని నన్ను మార్చేయకు, బలవంతాన్ని లారీలోకి ఇచ్చేయకు, బలవంతాన్ని మీటింగ్లో తీసుకు, ఇంత రూపాయలు ఇస్తే వస్తున్నాయి కదా, 500 రూపాయలు ఇస్తే వస్తున్నాను, బలవంతాన్ని ఎక్కిస్తే బదులు దూకుతాను కదా లారీ, అటు విజయవాడ దాకా బాగుంది కదా మీటింగ్కి, నా ఇష్ట ప్రకారం జరగాలి తప్ప అని ఒప్పుగాను. కాబట్టి మతానికి కూడా స్వేచ్ఛ ఉండాలి, మతానికి కూడా స్వేచ్ఛ ఉండాలి, మతం లేని వాళ్ళకి కూడా స్వేచ్ఛ ఉండాలి. నాకు మతం లేదు, నేను చర్చికి పోను, గుడికి పోను, క్యాట్ నువ్వు హిందువులో పుట్టావు, పలానా కులంలో పుట్టావు, నువ్వు చర్చి గుడికి రాకపోతే నన్ను అందరూ బలవంతం చేసే హక్కు లేదు, లాక్కి వెళ్ళే హక్కు లేదు, ఎత్తుకొని తీసుకెళ్ళే హక్కు లేదు, నాకు ఇష్టమైతే వస్తాను, లేదు మీరు పోండి, భార్య పిల్లలు మీరు ముగ్గురు మీకు ఇష్టం మీరు పోండి, నాకు ఇష్టం లేదు, ఇంటికాడ చదువుకుంటాను, స్పీచ్కి వస్తాను, లేదు నాకు మీటింగ్ వెళ్తాను, లేదు బయటకు వెళ్తాను, నేనేది నా పనులు నాకు సహాయం చేసుకున్నాను, మీరు పోయి రండి, కారు తీసుకెళ్ళండి, కారు తీసుకుని పోయి రండి, మీకు నేను నమ్మినందుకని నమ్మండి, మారితే మారండి, ఇది మంచి నాది మంచిది, నన్ను చూసి మారితే మారండి, ఇది చదవండి, ఈ పుస్తకం చదవండి, మారుతారు లేదా ఈ మీటింగ్ రండి అని రిక్వెస్ట్ చేస్తా, బలవంతం చేస్తారా, రిక్వెస్ట్ చేస్తా, వచ్చి తీసుకొస్తాం, నేను వచ్చినప్పుడు కారులో ఆయన కూడా తీసుకొని రావడం కదా, లెక్కలో ఆమె కూడా డబ్బులు ఇచ్చింది కదా, సంపాదన ఇద్దరు సంపాదిస్తున్నాను కదా, అందువల్ల మతానికి స్వేచ్ఛ ఉండాలి, మీకు 4 ఉండి 5 ఉండి 10 మంది ఉండి వాళ్ళు తప్పు కాబట్టి మంచిది కాదు కాబట్టి వాళ్ళందరూ నియంతృత్వ ప్రకారం తుపాకులు పెట్టుకుని ఏక రైఫిల్స్ పెట్టుకొని గొడవకు పోకుండా ఆపడం అంటే అది మానవత్వం కాదు, మానవుడికి స్వేచ్ఛ ఉంది, కానీ తనకు రైడ్ అనిపిస్తుంది, రైడ్ అనిపించినప్పుడు తనకు ఇష్ట ప్రకారం తను పోనీయాలి, అయితే పక్క మనిషికి నాకేం హక్కు ఉందంటే నా భావాలని ప్రకటించే హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాళ్ళ భావాలను వాళ్ళు ప్రకటించే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, కాబట్టి మత భావాలు వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు, దేశవాద మానవవాద భావాలు నేను ప్రకటిస్తూ ఉంటాను, కాబట్టి నన్ను నిర్బంధంగా నువ్వు నోరు మూసుకోమని అనడానికి వాళ్ళకు హక్కు లేదు, నువ్వు గుడికి పోవద్దు, చర్చికి పోవద్దు, మసీదుకి పోవద్దు అంటే నాకు హక్కు లేదు, అడ్డుపట్టడానికి హక్కు లేదు, చెబుతా ఉన్నాను లాభాలు లేవు, నా నష్టాలు ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది, దానివల్ల ఈ సమస్యలు పరిష్కారం కావు, ఇట్లా ఆలోచించండి, ఇది సైన్స్, ఇది వాస్తవాలు, దీని ప్రకారం ఆలోచిస్తే మీకు సమస్యలు పరిష్కారం అవుతాయి అని మనం చెప్పి కన్విన్స్ చేయాలి, కానీ కర్ర తీసుకొని ఉంచోబెట్టి కానీ గొడవలు నరుగుతాను, మీరు గుడికి పోతే నరుగుతానంటే అట్లా ఒకళ్ళు ఉంటారు పాపం, ఉంది వాళ్ళ ఉదయం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఎక్కడ దేవుడు సర్వాత్తారు కానీ కదా, గుడికే పోవాల్సిన అవసరం ఏమైనా దేవుడు చెప్పుకోవడానికి వాళ్ళ గదిలో వాళ్ళు కూర్చొని పూజామందరిలో కూర్చొని వాళ్ళు చేసుకుంటారు, ఆగదు పోవాలి, బలవంతా ఆపరేషన్ చేసి గడ్డలు తీసిన తీసేది కాదు పోవాలి, వాళ్ళు కన్విన్స్ కావాలి, కన్విన్స్ కావాలంటే మనం చెప్పాలి, చెప్పడానికి మనకు అర్థంది, మన భావాల పరంగా అర్థంది, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, మత స్వేచ్ఛ కూడా ఉండాలి, వాళ్ళు ఇష్టమైనందుకన్నా మతస్థులుగా ఉంటారు, ఇష్టం వదిలేస్తారు, నువ్వు ఎందుకు వదిలేసావని వాళ్ళు మిగతా వాళ్ళు నిర్బంధించేటువంటి అవకాశం లేదు, కాబట్టి రష్యా వాళ్ళు బలవంతాన్ని చేయటం వల్ల ఆ మతాలు కులాలు పోవడానికి ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థ బాగుపడితే అందరు సమానమైతే ఆర్థికంగా ఆర్థిక పునాది ఆధారంగా కల్చర్ అఫైర్స్ అని కులం కానీ మతం కానీ ఈ కల్చర్ అఫైర్స్ ఆటోమేటిక్గా మారిపోతాయి, ఈ కల్చర్ అఫైర్స్ అనేది పునాది ఆర్థిక పునాది కాబట్టి ఆర్థిక సమానతను తేవడం కోసం చూసి చర్చలు మూతేశారు, ఆటోమేటిక్గా మారుద్ది అనుకున్నారు, ఆటోమేటిక్గా మారింది ఏంటంటే చివరికి కల్చర్ కాదు మారింది, ప్రభుత్వాలు మారిపోయింది, అధికారం మారిపోయింది, మారిపోయింది, కాబట్టి అక్కడ సెక్యులరిజం ఫెయిల్ అయిపోయింది, సెక్యులరిజం ఫెయిల్ అయిపోయింది, ఇండియాలో సెక్యులరిజం దేని అంటున్నారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ సమానంగా చూడటం సెక్యులరిజం అన్నారు, సమధర్మ సమభావ, సర్వధర్మాలను సమానంగా చూడటం, సర్వధర్మాలు సమాన ధర్మం అంటే మతం, సర్వధర్మాలను సమానంగా చూడటం సెక్యులరిజం అని చెప్పి ఆయన సొంత నిర్వచనం ఆయన ఇచ్చేసారు, డోలియాక్స్ చెప్పి నిర్వచనం పోయింది, జబర్సన్ చెప్పి నిర్వచనం పోయింది, రష్యా వాళ్ళు చెప్పి నిర్వచనం పోయింది, చివరికి ఈయన సొంత నిర్వచనం, ఈయన రాష్ట్రపతి, ఈయన ప్రధ మనిషి కాబట్టి ఈయన చెప్పేశారు, సర్వధర్మ సమభావన, అందరినీ సమానంగా ఈక్వల్, ఈక్వల్ రైట్స్, ఈక్వల్ అందరినీ సమానంగా చూడాలి, హిందూ హిందువులు 70% ఉన్నారు కాబట్టి 70% వాళ్ళని చూడాలి, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు మతాలకు మీరు 100 నిమిషాలు కేటాయిస్తే 70 నిమిషాలు హిందూ మతానికి కేటాయించాలి, క్రిస్టియన్లు 20% ఉన్నారు కాబట్టి వాళ్ళకి 20 నిమిషాలు కేటాయించాలి, ముస్లింలు 10% ఉన్నారు కాబట్టి చివరికి రేడియోల్లో ఏం చేస్తున్నది, అసలు సర్వధర్మాలు పోషిస్తున్నారు, హిందూ మతానికి 70 నిమిషాలు కేటాయిస్తున్నారు, ఈ క్రిస్టియన్ మతానికి 20 నిమిషాలు కేటాయిస్తున్నారు, ముస్లిం మతానికి 5 నిమిషాలు కేటాయిస్తున్నారు, మనకు అసలు కేటాయించారు, మనం చాలా తక్కువ మంది కదా ఉంది, మనం చాలా తక్కువ మంది, మనకు ఎవరు కేటాయించిన వాళ్ళ పక్కన పెట్టి వాళ్ళతో చర్చలు పెట్టి వాళ్ళకి ఎక్కువ టైం కేటాయించి నాస్తికులు తక్కువ టైం కేటాయించి వాళ్ళు పద్యాలు స్తోత్రాలు చదువుతా ఉంటే వీళ్ళు ఇంటర్ చూసుకోవడం కోసం వారి ప్రదర్శన కోసం డిబేట్ పెట్టి చివరికి వాళ్ళు గెలిచారు ఇటు ఓడారని సరిగ్గా చెప్పలేకపోయారు నాస్తికులు ప్రకటించడం కోసం, అది ఒక టెక్నాలజీ, వాళ్ళ బిజినెస్ టెక్నాలజీ, టీవీలో వాళ్ళ బిజినెస్ టెక్నాలజీ అన్నమాట, జనం చూడాలి వాళ్ళ టీవీలను, చూస్తే వాళ్ళ లాభాలు వస్తాయి యాడ్స్ ద్వారా,
కాబట్టి ఇండియాలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినటువంటి ఈ సర్వధర్మ సమభావన అనేటువంటి దానిని ఆదర్శంగా తీసుకుని పెద్ద ఆయన చెప్పాడు కాదు, ప్రభుత్వాన్ని కూడా సమానంగా చూడటం మొదలు పెట్టినాడు. అంటే ప్రభుత్వం మత కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంది, కుల కార్యక్రమాల్లో పార్టిసిపేట్, జాతి కార్యక్రమాల్లో, వర్గ కార్యక్రమం అన్నింటిలో కూడా అన్ని ధర్మాలను సమానంగా చూడటం కోసం మతాల్లో పార్టిసిపేషన్ పెరిగిపోయింది. దానికి తోడు ఎమ్మెల్యేలకు ఓట్లు కావాలి కాబట్టి, మన పెద్దవాళ్ళు చెప్పిన రైట్ కాబట్టి వాళ్ళు కూడా అందరిని సమానంగా చూస్తున్నారు. 70% హిందువులు ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, 20% క్రైస్తవులు ఉంటే వాళ్ళకి అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ముస్లింలు 10% ఉంటే మైనార్టీ కాబట్టి వాళ్ళు 10 ఓట్లు 5 ఓట్లే కదా పడేది మనకి, 70% ఓట్లు వస్తున్నాయి. బీజేపీ హిందూ మతాన్ని రెచ్చబడుతుంది కదనేది ఇంకా వాళ్ళే చెబుతున్నారు, మాది హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని వాళ్ళు చెబుతుంటే అది బీజేపీ మత పార్టీ కదా చెప్పేవచ్చు మనకి ఆడిది, వాళ్ళే బహిరంగ చెబుతున్నారు రామాలయం నిర్మిస్తాం, హిందూ మతం అన్యాయం జరగకుండా చూస్తాం, చరిత్రలో అన్యాయం జరిగిపోయింది ఏడు బట్టి కాబట్టి మనం నిద్ర లెగవండి మేల్కోండి అని చెప్పి వాళ్ళు 70% మేల్కొని 70% ఓట్లు వస్తే అధికారం వస్తుంది కదా, మెజార్టీ 51% వస్తే 4 పార్టీలు 4 పార్టీలు పంచుకుంటే 26% వచ్చినట్టు వస్తుంది కాబట్టి అబ్బాయి మన హిందువుల పార్టీకి పెట్టినట్టయితే హిందువులు ఈ రోజు కాదు రేపు ఎల్లుండి అంత కూటమి అవుతారు, ముస్లింలతో తగులుతోటి క్రైస్తవులతో తగులుతోటి ఆ తగులు మనం పెట్టినట్టయితే మనాళ్ళు మన కళ్ళు అది చక్కనాలి, మనాళ్ళు మన కళ్ళు హిందువులకి ముస్లింలకు తగువ పెడితే ఆ 10 మంది అడుగుపోతారు, ఈ 70 మంది ఇటు వస్తారు, ఈ 70 మందికి మన పార్టీలోకి వస్తారు కాబట్టి మనకు అధికారం వస్తుంది. కాబట్టి ఎలక్షన్ల ముందు తగులు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు, అందరు డబ్బులు పంచుతారు, కొంతమంది తగులు పెట్టే ప్రయత్నం చేస్తారు, ఎవరికి ఎగరాలి వాళ్ళది వాళ్ళ ఆదర్శాల ప్రకారం వాళ్ళ లక్ష్యాల ప్రకారం. కాబట్టి ఈ సర్వధర్మ సమభావన చివరికి ఏమైందంటే ఓటింగ్ కెపాసిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందో ఓట్ బ్యాంక్ పాలసీలు అని చెప్పి వచ్చేస్తారు. ఓట్ బ్యాంక్ పాలసీ లెక్కలు చేస్తున్నారు, ఏ కులం ఎంతమంది ఉన్నారు, ఆ కులం ఎంతమంది కాబట్టి ఒక కమ్యూనిటీ హాల్ కట్ట 100 కోట్లు కేటాయించాలి, దీనికి హైదరాబాద్ స్థలం కేటాయించాలి, కార్పొరేషన్ పెట్టి ఎంత కేటాయించాలా, వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసి దాని ప్రకారం ప్రపోర్షనల్గా నిధులను కేటాయించాలని చెప్పి హామీల్లోనే ప్రభుత్వం రాకముందు ఇక్కడే ప్రభుత్వం కనపడుతుంది, వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఈ మేనిఫెస్టోల్లోనే హామీల్లోనే ఉపన్యాసంలో కనపడిపోతుంది, ఎవరికి ఏమేసి ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు ఎలక్షన్ జరుగుతుంటే కులం ప్రకారం ఓట్లు అడగకూడదు, మతం ప్రకారం ఓట్లు అడగకూడదు, విశ్వాసాల ప్రకారం ఓట్లు అడగకూడదు అని చట్టం బలంగా ఉండేది. నిన్న మొన్న చూసాం, 2 రాష్ట్రాల్లో చూసాం, దేశమంతా చూస్తాం, ఇప్పుడు అదేం లేదు. అబ్బాయి నేను హిందువులు చేస్తాను ఓట్లు వేయండి, నేను కులానికి చేస్తాను ఓట్లు వేయండి, మన కుల పడదు రిటైన్ మనకి బాగుంటుందని మనకి బడ్జెట్కి కేటాయిస్తే మనకి పదవులు ఎక్కువ ఇచ్చాడు, మంత్రి పదవులు 2 ఇచ్చాడు కాబట్టి అటు వేయండి, వాళ్ళు 1 ఇచ్చారు మంత్రి పదవి మన కులానికి కాబట్టి ఇటు వేయండి, మన వాళ్ళని ఇడేస్తున్నారని కుల సమావేశాలు పెట్టి తీర్మానాలు చేసి చేసుకుంటున్నారు. కాబట్టి సమధర్మ సమభావన అనే రాధాకృష్ణ ప్రిన్సిపల్ని ఫాలో కావటం వల్ల ఏంటంటే గ్రామానికి ఆ ప్రిన్సిపల్ చేరిపోయి ఈ ఓట్ల కెపాసిటీ ఎక్కువ ఉంటే వాళ్ళని గౌరవంగా చూసుకోవటం, ఓటింగ్ కెపాసిటీ తక్కువ ఉండే మైనార్టీని పక్కన కావాలంటే కొట్టి తిట్టి దూరంగా పంపించి బూతులు కడ రానియకుండా చేసి ఆ ఊళ్ళో ప్రధాన వర్గం రెడ్లు ఎక్కువ ఉండి రెడ్లు రిగింగ్ చేయటం, కమ్మవారు ఉండి కమ్మవారు రిగింగ్ చేయటం, ఏదో ఏ కులం ఉంటే ఆ కులపాటు రిగింగ్ చేయటం, మిగతా వాళ్ళని ఓటింగ్ రానికుండా పక్కన పెట్టేయటం మైనార్టీలుగా భావించి చివరికి ఆ విధంగా ప్రజాస్వామ్యం ఈ రాధాకృష్ణ ఇచ్చిన ప్రిన్సిపల్ ప్రకారం చివరికి పతనం అయిపోయింది. ప్రజాస్వామ్యం పోయి చివరికి కులస్వామ్యంగా, మతస్వామ్యంగా, జాతిస్వామ్యంగా, వర్గస్వామ్యంగా మిగిలేటువంటి దుస్థితి. మరి చివరికి రాజకీయ పార్టీలకి అధికారం రావాలి, అధికారం రావాలంటే ఓట్లు రావాలి, ఓట్లు రావాలంటే ఒక్కో మనిషిని పట్టుకుంటే చాలా కష్టం అది. అందువల్ల ఒక్కో మనిషిని పట్టుకోవట్లా, కులాన్ని పట్టుకుంటున్నారు, కొల పెద్దలను పట్టుకుంటున్నారు, మతాన్ని పట్టుకుంటున్నారు, మత పెద్దలను పట్టుకుంటున్నారు, వాళ్ళు గుప్పుగా హోల్సేల్కి బుట్ట కూరగాయలు బుట్ట అంతా రెడీగా ఉంటుంది, హోల్సేల్గా కొంటామని ఓట్లు, మీకు ఒక 50 లక్షలు పెట్టి కమ్యూనిటీలు కట్టిస్తే మీ ఓట్లని వేయాలి, ఒక రోడ్డు వేపిస్తే మీ ఓట్లని వేయాలి, ఆ విధంగా కులాల వారీగా హామీలు ఇచ్చి బడ్జెట్లు కేటాయించి చివరికి రాజకీయ పార్టీలు అధికారం రావడం కోసం పోటీ పడి చివరికి అభివృద్ధి ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేసి జనాకర్షణ పథకాలు పెట్టి జనాకర్షణ ప్రాజెక్టులు పెట్టేసి ప్రజాస్వామ్యం అంటే ఇది పార్టీ స్వామ్యమో పార్టీ నాయకుల స్వామ్యమో కుటుంబ స్వామ్యంగా మార్చేసి ప్రజల ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచి ప్రజల యొక్క దాని స్థితి లేకుండా చేశారు. కాబట్టి సెక్యులరిజం అంటే ఏమిటి, ఈ లోకవాదం, మనుషులందరూ కూడా తమ మతం ప్రకారము కులం ప్రకారము ఆలోచించకూడదు, స్వతంత్రంగా ఆలోచించాలి, ఏది తప్పు ఏది ఒప్పు, ట్యాంకు ఆడగట్టాలని ఏడగట్టాలని మతం తెయం పని, రోడ్డు సిమెంట్ రోడ్డు వేయాలా తార్ రోడ్డు వేయాలా మురుకాలు ఎట్టబెట్టాలి మతం తెయం పని, ఏ మత గ్రంథం లేదు కదా సిమెంట్ రోడ్డు ఎట్లా వేయాలా ఏంది లెట్లు ఎట్ట కట్టించాలా లేదు కదా, ఇది మనం ఆలోచించుకుని చేయాలి, ఏ మత గ్రంథం దారి చూపదు, ఈ
స్కూల్ ఎడబెట్టాలంటే బతకడం దిక్కును పెట్టాలని చెప్పుద్దా లేదు, మనం నిర్ణయించుకొని చేసుకోవాలి. చేసుకోవాలంటే అటన్ని పక్కన పెట్టేసేయాలి. మతాన్ని పక్కన పెట్టి, కులాన్ని పక్కన పెట్టి, జాతిని పక్కన పెట్టి, వర్గాన్ని పక్కన పెట్టి, ప్రాంతాన్ని పక్కన పెట్టి, కరీంనగర్ ఆడు పోటీ చేస్తే ఓట్లు వేయరు. ఇక్కడ వరంగల్లో వరంగల్ ఆడు కరీంనగర్లో పోటీ మావాడు కాదు, వాడు మావాడు పరాయణ తెచ్చి పెట్టారు. అట్లే ప్రెసిడెంట్కి ఈ ఊరు ప్రెసిడెంట్కి పక్క ఊరు ఆడు పోటీ చేయడం లేదు, వాడికేం పని మా ఊర్లో. ఇది ఒక ప్రాంతీయతత్వం అన్నమాట. కాబట్టి ఈ సంకుచిత అంటే పార్ట్ పార్ట్గా విడదీసేటువంటి సంకుచిత భావాలు మనుషుల్ని విడదీస్తాయి. కాబట్టి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే, జనాం ఓట్లని తేలిగ్గా మన వైపు తిప్పుకోవాలంటే కులాలని, మతాలని, జాతుల్ని, ప్రాంతాలని, ఊళ్ళని అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళని రెచ్చగొట్టేసి అని వాళ్ళని లాక్కుంటున్నారు. ఒక్కొక్కరిని కొట్టుకోవాలని చాలా కష్టం, చెప్పి కన్విన్స్ చేసి చేయాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ హోల్సేల్ వ్యాపారానికి ఈ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు చేరడం వల్ల చివరికి ఏమైందంటే, ప్రజలది ఏముంది పాపం, వాళ్ళ మతాలు వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళ కులాచారంలో వాళ్ళకి నమ్మకం ఉంది, వాళ్ళు మా జాతి గొప్పది అంటాడు, మా వర్గం గొప్పది, మేము కష్టం చేస్తున్నాం అంటాడు, మరి వాళ్ళ అభిప్రాయాల ప్రకారం వాళ్ళు పోతారు. కానీ ప్రభుత్వాలు ప్రజల పనులతో లక్షల కోట్ల రూపాయలు పోగేసినప్పుడు ఆ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం, ప్రజలు ఆరోగ్యం ఉండబోయే విద్యా వైద్యాలను ప్రవేశపెట్టి ఆరోగ్యంగా ఉంటేనేమో పనులు చేసుకోగలుగుతారు, విద్య ఉంటే పనులను సక్రమంగా చేసుకోగలుగుతారు. విద్య ఆరోగ్యాన్ని ఆ ఫండ్స్ వచ్చిన ట్యాక్స్ను పెట్టి చేస్తే ఇంకేదైనా డబ్బు ఉంటే ఇంకోటి చేస్తాం, ఇంకేదైనా డబ్బు ఉంటే ఇంకో పదకు ప్రాజెక్ట్ కడతాం. ఇంకే ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ ప్రజలను ఎడ్యుకేట్ చేయటం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం తీసుకుంటే ఇక ప్రభుత్వం ఏమి చేయకపోయినా వాడి పనులు వాడు సక్రమం. సక్రమం చేయాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి, బాగా చేయాలంటే దేహదారోగ్యం ఉండాలి. కాబట్టి విద్యా వైద్యాలను సక్రమంగా అందించినట్టయితే ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేదు, 10,000 బ్యాంకు అకౌంట్లో వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు సక్రమం చేసుకొని నష్టాలు లేకుండా దేవాలు ఎత్తకుండా వాళ్ళు మంచి విత్తనాలు వేసుకొని మంచి వ్యవసాయం చేసి టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు చేసుకు కోఆపరేటివ్తో చేసుకుంటారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు సెక్యులర్గా ఆలోచించాలి, ఈ రెండు కలిసిపోవాలి. డెమోక్రసీకి పవర్ ఉంది, ప్రజలకు అధికారం ప్రజలదే, కానీ ప్రజలు మతస్థులు కాకూడదు, కులస్థులు కాకూడదు, కానీ అవుతున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యం సఫలం కావాలంటే, సక్సెస్ కావాలంటే తప్పనిసరిగా ప్రజలనే ఆలోచింపజేయాలి, స్వతంత్రంగా ఆలోచించాలి, వివేచన చేయాలి. ఈ వివేచించకుండా ఆలోచించుకుని అడ్డుపడేటువంటి ఈ ఛాందసాలు, విశ్వాసాలు మొత్తం పట్టు నుంచి తొలగించాలి. కాబట్టి మనం ప్రజాస్వామ్యంలో అయ్యామంటే అర్థమైందంటే ప్రజలను సక్రమంగా ఆలోచింపజేయాలి. మన ప్రజాస్వామ్యంలో అయ్యామంటే ప్రజలు నిర్ణయాలు చేయగలగాలి. మన ప్రజాస్వామ్యం వాదులు అయ్యామంటే ప్రజలు సక్రమంగా ఆలోచించడానికి, హేతుబద్ధంగా యోచన చేయడానికి వాళ్ళని తరిఫీదు ఇచ్చి తయారు చేయడం కోసం మన కార్యక్రమాలు ఉండాలి. రాజకీయ పార్టీలు స్వార్థం కోసం వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ భావమర్తులు వస్తున్నారు, వాళ్ళ అల్లుళ్ళు వస్తున్నారు, కాంట్రాక్టులు చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, వాళ్ళది కార్యక్రమం. ప్రజలేమో మతాల్లో, విశ్వాసాల్లో ఉన్నారు, డాక్టర్ల వ్యాపారంలో ఉన్నారు, ఇంజనీర్ల వ్యాపారంలో ఉన్నారు, రకరకాల వ్యాపారాల్లో రకరకాలుగా ఉన్నారు. వాళ్ళ వ్యాపారం వాళ్ళ టైం పూర్తి లేని దానికి కేటాయిస్తారు, రారు బయటికి. మరి ఎవరు వచ్చి ప్రజలను మార్చాలి? స్వచ్ఛంద సేవకులు రావాలి, వాలంటీర్స్ రావాలి. ఎవరు వాలంటీర్స్ అంటే పైసా ఆదాయం చూసుకోకుండా పైసా జేబుల నుంచి ఖర్చు పెట్టి ప్రచారం చేసి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజలను ఆలోచింపజేసినటువంటి స్వచ్ఛంద ఉద్యమాలు, స్వచ్ఛంద ఉద్యమకారుల సహాయంతో ఆలోచన దాన్ని మార్చేసి హేతుబద్ధంగా సహేతుకంగా మనుషులు ఆలోచించినట్టు చేసినట్టయితే అప్పుడు పునాదిలో మనుషులు మార్పు వచ్చినట్టయితే, కింద నుంచి ఇప్పటికీ వచ్చినట్టయితే, భావకులు వచ్చినట్టయితే మనుషులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఆలోచిస్తారు, జాగ్రత్త నిర్ణయాలు చేస్తారు, తమ పరిపాలన తాము పరిపాలన క్రియాశీలంగా పాల్గొంటారు. ఆ విధంగా తమను తాము పరిపాలించుకొని తమ అభివృద్ధిని తాము చూసుకున్న కెపాసిటీ మనుషులకు వచ్చినట్టయితే ప్రభుత్వాల నామం మాత్రం లీస్ట్ గవర్నమెంట్ ఈజ్ ద బెస్ట్ లీస్ట్ గవర్నెన్స్ ఈజ్ ద బెస్ట్ గవర్నెన్స్ అని చెప్పి ప్రభుత్వానికి చాలా పని తక్కువ ఉండాలి, ప్రభుత్వానికి పని చాలా తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం, ఆ పని ఎవరు చేసుకుంటారు? ప్రజలు చేసుకోవాలి పనులన్నీ, వీళ్ళందరి ప్రజలు చేసుకోవాలి. వాళ్ళ బజార్లు బులుక్కారు, వాళ్ళే సంప్రదాయం చేసుకుని వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి లీస్ట్ గవర్నెన్స్ ఈజ్ ద బెస్ట్ గవర్నెన్స్ అని చెప్పి వచ్చేసి డెమోక్రసీలో ప్రభుత్వానికి భారం ఎక్కువ. ప్రభుత్వం పెళ్లిళ్ళు చేసి, ప్రభుత్వం తోఫాలు ఇచ్చి, ప్రభుత్వం పాయసాలు పంపించి, ప్రభుత్వం అకౌంట్ డబ్బులు వేసి, ప్రభుత్వం దినాలు చేసి, ప్రభుత్వం పెళ్లిళ్ళు చేసి, ప్రభుత్వం గుళ్ళు కట్టించి, ఇది మ్యాక్సిమం గవర్నెన్స్. ఇది
ప్రతి ఇంటికి ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకి తగులు పెట్టి వాడికి అందిస్తాం, నిరుద్యోగికి అందిస్తాం అని. ఇది మ్యాక్సిమం గవర్నెన్స్ వల్ల చివరికి ఏమైందంటే మ్యాక్సిమం ఫండ్స్ ట్యాక్స్లు వేయడానికి అవకాశం చిక్కింది. ప్రజల పన్నులు 2,50,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర కొడతా ఉంటే దానిని పెత్తనం చివరికి ప్రజలు లేకుండా ఒకరో ఇద్దరో ముగ్గురుగా నలుగురుగా ఉంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేసి కొంత వాళ్ళు తిని కొంత జనానికి బ్యాంక్ అకౌంట్లో వేసి మొత్తం మీద ప్రజాస్వామ్యం విఫలం కావడానికి కాదు. ఓట్లు వేయడం ప్రజాస్వామ్యం కాదండి. ఒక పార్టీ గెలవటం ఇంకో పార్టీ వాడటం ప్రజాస్వామ్యం కాదు. ఎమ్మెల్యేలు రావటం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, తీర్మానాలు చేయడం ప్రజాస్వామ్యం. అధికారం ప్రజల దగ్గర ఉండాలి. ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా సెక్యులర్గా ఆలోచించాలి. ఇంగ్లాండ్ సమాజం సెక్యులర్ సమాజం. ఆడ రాజు వాళ్ళ మత రాజ్యమే అది, సెక్యులర్ రాజ్యాంగం కాదు. కానీ వాళ్ళ రెనైసన్స్ ఇచ్చినటువంటి దీనివల్ల వాళ్ళు ఏమైనా జనం సకలంగా ఆలోచిస్తున్నారు. అది మత ప్రభుత్వం అయినా, చర్చి ప్రభుత్వం అయినా, రాజు ప్రభుత్వం అయినా సరే జనం సెక్యులర్గా ఉన్నారు కాబట్టి, జనం సకలంగా ఆలోచిస్తున్నారు కాబట్టి అక్కడ మత ప్రాబల్యం తగ్గిపోయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ సమాజం మొత్తం 99% 90% అందరూ కూడా మతస్థులు ఉన్నారు, కులస్థులు ఉన్నారు, జాతి